థ్యాంక్ యూ అండి. ఓకే సార్, ఐ యామ్ ఆడిబుల్ సార్? ఎస్ సార్, ఎస్ సార్, ఒక నిమిషం సార్, నేను ఒక 2 నిమిషాలు ఒక 1 మినిట్ ఇంట్రడక్షన్ ఇచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. మీరు ఇంట్రడక్షన్ ఇచ్చేసి స్పీకర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మనకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి గురువర్యులు శ్రీ గంప నాగేశ్వరరావు గారికి, అలాగే మన కోఆర్డినేటర్స్ అయినటువంటి ఏవి సార్ గారికి, శ్రీధర్ సార్ గారికి, బాలు మహేంద్ర సార్ గారికి, రమేష్ సార్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ మెంటర్స్కి, ఫెసిలిటేటర్స్ అందరికీ, అలాగే ఇక్కడ ఈరోజు స్టడీ స్కిల్స్ అండ్ కెరీర్ గైడెన్స్ గురించి వినడానికి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ పేరు పేరున శుభ సాయంత్ర కాలపు వేళ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మనం సెషన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈరోజు మనకి స్టడీ స్కిల్స్ అండ్ కెరియర్ గైడెన్స్ గురించి చెప్పడం కోసం సూర్య సార్ గారు మన ముందున్నారు. వారి గురించి ఇంట్రడక్షన్ ఇవ్వడం కోసం మనకు శ్రీపద్ సార్ గారు ముందున్నారు. సో శ్రీపద్ సార్ గారు యొక్క సూర్య సార్ గారి గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఓవర్ టు శ్రీపద్ సార్. థ్యాంక్ యూ రాజకుమార్ సార్. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. ఈరోజు మన టాపిక్ వచ్చి స్టడీ స్కిల్స్ అండ్ కెరీర్ గైడెన్స్. దాని గురించి మనకి విపులంగా విశ్లేషించడానికి మిస్టర్ సూర్య చవగల గారు రెడీగా ఉన్నారండి, మన మధ్యనే ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఔరంగాబాద్లో పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంగ్లీష్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉంటున్నారండి ఆయన. తర్వాత ఇంకా వచ్చి ఆయన క్వాలిఫికేషన్ వచ్చి ఎంఏ ఇంగ్లీషు, ఎంఏ సైకాలజీ అండ్ ఎంఏ యోగా అండ్ ఎంఈడి కూడా చేశారండి ఆయన. తర్వాత ఆయన పీజీ డిప్లొమా ఇన్ గైడెన్స్ అండ్ కెరీర్ గైడెన్స్ అండ్ చేశారండి. తర్వాత ఆయన సర్టిఫైడ్ ట్రైనర్ కింద యోగాలోని స్ట్రెస్ మేనేజ్మెంట్లో కూడా చేస్తున్నారండి ఆయన. ఆయన హాబీస్ ఏంటంటే చిన్న చిన్న కవితలు అవి కూడా రచనలు రాస్తూ ఉంటారండి ఆయన. అదేవిధంగా యోగా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఆయన. ఆయన చెప్పాలంటే స్వరజరి గంగా ప్రవాహంలాగా ఉంటుందండి, మీరందరూ కూడా విని ఆనందంలో తేలేడతారని చెప్పేసి ఆయన్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. మై హార్టీ వెల్కమ్ టు మిస్టర్ సూర్య చవకలే సార్. ఓవర్ టు సూర్య గారు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీపతి గారు, యూ వెల్కమ్ మీ వెరీ ఇన్ కార్డియల్లీ. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్, ఎంఐ సార్ రాజకుమార్ గారు, నేను విజిబుల్ గా ఉన్నాను క్లియర్ గా? సూపర్ సార్, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ సార్. ఓకే సార్, ఓకే సార్. సార్ మీన్ వైల్ ఎనీ ప్రాబ్లమ్ గైడ్ మీ సార్. ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ నాకు అందజేసిన గంప నాగేశ్వరరావు గారికి, అలాగే కోఆర్డినేటర్స్ ఏవి సార్, శ్రీధర్ సార్ అండ్ శ్రీశైలం సార్, బాలు మహేంద్ర సార్ అండ్ దివ్య జ్యోతి మేడం అండ్ రాజ్కుమార్ సార్, రవి సార్, హనుమంతరెడ్డి సార్ అండ్ ఆంజనేయులు సార్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై మెంటర్ అండ్ మోటివేటర్ మై గురు చిన్నబాబు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద ఆడియన్స్, ద పార్టిసిపెంట్స్ హూ కేమ్ హియర్ టు బ్లెస్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో నేను సెషన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్నదండి, బ్రతుకు అండ్ జీవితం, తెలుగులో బ్రతుకు జీవితం రెండింటికి వేరు వేరు పదాలు మనం చెప్పుకోవచ్చు, కానీ ఇంగ్లీష్లో లైఫ్ దానికి లైఫ్ ఒకటే ఉందండి, దానికి వేరే పదం లేదు. అయితే బ్రతుకు అండ్ జీవితం ఈ రెండింటికి తేడా మీకు ఏమన్నా తెలిసినట్లయితే చాట్ బాక్స్లో ఎక్కువగా వద్దు, జస్ట్ బ్రతుకు జీవితం ఒక మీకు వీలైన తెలుగులో కానీ జస్ట్ సింపుల్ వర్డ్స్లో మీరు టైప్ చేయగలుగుతారా? బ్రతుకు జీవితం. ఎస్ అండి, సింపుల్ వర్డ్స్ అండి, ఎక్కువగా అక్కర్లేదు. బ్రతుకు జీవితం. ఆనందంగా జీవించడం జీవితం, వెరీ గుడ్. ఓకే, జీవితం జీవితం, ఓకే ఓకే సార్. ఇది క్లిష్టతరమైన క్వశ్చన్ కాబట్టి టైప్కి అట్లో అట్లాగా ఓకే ఏదోలా బతికేయడం, వెరీ గుడ్. చాలండి, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇక్కడ చూద్దాం సార్, ఇక్కడ బ్రతుకు అంటే శ్వాసించడం, ఉచ్ఛ్వాస నిశ్వాస, సాధారణంగా తినడం తిరగడం పడుకోవడం మన అంటాంగా, ఇది బ్రతుకు అంటామండి. ఇది యానిమల్స్కి కరెక్ట్గా సరిపోతుంది. జీవితం అనేది చూడండి, అది కళాత్మక పదం. అది జీవితం అంటే ఎలా ఉండాలంటే ఇక్కడ
రంగులతో ఉండాలి, కళలతో ఉండాలి, ఆనందంతో ఉండాలి, ఆశలతో ఉండాలి, ఎదగాలని ఉత్సాహంతో ఉండాలండి. ఇది జీవితం అండి. ఈ రెండింటికి ఎంత తేడా ఉందంటే మనం అందరూ కూడా కొన్ని విషయాలు ఎందుకు నేర్చుకోవాలి అనే దానికి ఇది ఒక్కటే అండి. మీరు బ్రతుకుతారా, జీవిస్తారా? మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కళల ప్రపంచంలో ఉంటూ జీవించడానికి వచ్చారు కాబట్టి మనందరూ జీవిద్దామండి. ఈ జీవితాన్ని చదువుని ఈ వేరు చేసేది ఏంటంటే చదువు ఒకటే అండి. ఆ చదువు అంటే నేను ఫార్మల్ గా స్కూల్కి వెళ్ళి చదువుకోవడమే కాదండి, మన పెద్దల నుంచి అన్ని మనం చూసి నేర్చుకునే అంతా కూడా చదువుకని చెప్పొచ్చండి. జ్ఞానం ఏదైతే మనం సంపాదిస్తున్నామో అది మనం చదువుకని చెప్పొచ్చండి. ఈ చదువే బ్రతుకుని జీవితంగా చేస్తుందండి, జీవించేలా చేస్తుంది. ఐన్స్టీన్ అంటారండి, ఇమాజినేషన్ ఈజ్ ఫార్ మోర్ బెటర్ దాన్ ఐక్యూ నాలెడ్జ్. మనం అందరూ అనుకుంటాం విజ్ఞానం చాలా గొప్పది. దానికంటే అండి ఇమాజినేషన్, ఊహాత్మక దృష్టి, ఇది చాలా కావాలంటే మనిషికి ఒక జీవితంలో ఎదగాలంటే మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలంటే ఈ ఊహ కావాలండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఊహల్లో ఉండాలి. డ్రీమ్ ఫర్ సంథింగ్ న్యూ. కాబట్టి ఈ ఊహల్ని ఎలా ఉండాలి అయితే ఇక్కడ చిన్న ఎక్సర్సైజ్ ఇస్తానండి మీకు. అందరూ కూడా ఒకసారి ఐస్ క్లోజ్ కళ్ళు మూసుకొని రెండు చేతులని ఇలా చాచి పెట్టండి. ఒకసారి ఇది చేయండి సరదాగా, మీకు ఒక గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే, రెండు చేతులు పెట్టండి. ఓకే ఓకే అండి. ఇప్పుడు కళ్ళు మూసుకోండి సార్. కళ్ళు సిన్సియర్గా చేయండి. కళ్ళు మూసుకున్న తర్వాత నేను చెప్పే ఇన్స్ట్రక్షన్ జాగ్రత్తగా వినండి. మీ ఎడమ చేతికి హీలియం బెలూన్ కట్టబడిందండి. మీ ఎడమ చేతికి హీలియం బెలూన్స్ ఒక గుత్తు కట్టబడింది. హీలియం లక్షణం మీకు తెలుసు కదా, గాల్లో ఎగురుతూ ఉంటుంది, దాన్ని వదిలేస్తే పైకి ఎగిరిపోతూ ఉంటుంది. సో మీ కుడి చేతి మీద ఒక 5-6 బుక్స్ పెట్టానండి నేను. జస్ట్ ఊహించుకోండి, అలా కళ్ళు మూసుకుని ఊహించుకోండి. మీ ఎడమ చేతి హీలియం బలూన్లు గుత్తు పైకి ఎగురుతూ ఉంది, పైకి వెళ్ళిపోతుంది. మీ కుడి చేతి మీద పుస్తకాలు మీ చేతిని కిందకి నిచ్చుతూనే ఉన్నాయి. జస్ట్ అది ఇమాజిన్ చేసుకోండి. సిన్సియర్గా ఇమాజిన్ చేసుకుంటున్నప్పుడు మీకు ఇష్టమైన ఒక పక్షిని గుర్తు తెచ్చుకోండి. వెరీ గుడ్. మీకు ఇష్టమైన ఒక జంతువుని గుర్తు చేసుకోండి. వెరీ గుడ్. సో చూడండి హీలియం బెలూన్ ఎలా పనిచేస్తుంది. మీ చేతి మీద హీలియం పైకి లాక్కుంటూ పోతుంది. మీ ఎడమ చేతిని పుస్తకాలు కిందికి తీసుకొస్తూ ఉన్నాయి. హీలియం బలూన్ మీ ఎడమ చేతిని పైకి తీసుకెళ్ళిపోతూ ఉంది. ఫీల్ అవ్వండి అది. మీ కుడి చేతిలో పుస్తకాలు కిందికి తీసుకొస్తూ ఉన్నాయి చేతిని. జస్ట్ ఫీల్ అవ్వండి అది. జస్ట్ ఫీల్. ఇమాజినేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు లివ్ ద లైఫ్. ఓకే అండి, అలా జస్ట్ ఫీల్ అవ్వండి. ఓకే థ్యాంక్ యూ సార్. జస్ట్ చూడండి, చేతులు కింద పెట్టకుండా ఒకసారి చేతులను అబ్జర్వ్ చేసుకోండి. మీలో ఎడం చేయకని పైకి వెళ్ళినట్లు అనిపించినట్లయితే కొద్దిగా వేస్తే మీకు ఊహాత్మక శక్తి చాలా ఎక్కువ ఉందండి. అంటే నేను చేతులు కింద ఉన్న వాళ్ళు తక్కువ అని కాదు, వాళ్ళకు కూడా ఎబిలిటీ ఉంది. అండ్ హిప్నాటిస్ చూడండి, హిప్నాటిజం. మీరు హిప్నాటిస్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం డిసైడ్ అయ్యామనుకోండి నేను హిప్నాటిజం అవ్వనని, మీరు అవ్వలేరండి. మనం నమ్మితేనే అవుతాం. కాబట్టి ఈ రెండు చేతులు పైకి లేగిన వాళ్ళకి ఎబిలిటీ ఉంది, సామర్థ్యం, సస్టైనబుల్ సామర్థ్యం ఉంది. ఈ ఎడమ చేయి పైకి లేపే వాళ్ళకి ఊహాత్మకత ఉంది. ఈ రెండు కూడా మంచి, ఏది కాదంటలేదు. కానీ ఊహ అనేది చాలా అవసరం అండి జీవితంలో. మన జీవితానికి రంగులు అద్దుకోవడానికి ఊహ కావాలి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ యువర్ కోఆపరేషన్. నౌ ఒక భార్య ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొచ్చి అలా హస్బెండ్కి చూపిస్తుందంటండి, చూపించి చెప్తుందంటండి వైఫ్. ఏమండి ఇది, మన వాడి ప్రోగ్రెస్ రిపోర్టు, మార్కులు చూడండి ఎలా వచ్చినాయి, అన్నీ తక్కువ వచ్చినాయి. సంధి చూడండి, మన పక్కింటి సంధికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అన్నదండి. ఫాదర్ అన్నాడంట సంధిని చూసి నేర్చుకోరా. మళ్ళీ మదర్ అన్నట, పక్కింటి సంధ్య మ్యూజిక్లో కూడా టాప్ అంటండి. ఫాదర్ అన్నాడంట సంధిని చూసి నేర్చుకోరా. చైల్డ్ కోపం వచ్చిందంటండి, ఆ సంధిని రోజు చూసే నేను పేలిపోయాను అన్నాడంట. జస్ట్ జోక్యం తీసుకోండి, జస్ట్ సీరియస్కి తీసుకోవద్దు. అంటే ఇక్కడ ఏంటంటే కంపారిజన్ గురించి నేను చెప్తున్నానండి. ఎవరిని ఒకరితో కంపేర్ చేయకండి. ఎందుకంటారా, మనం ఎవరితో కంపేర్ చేసుకోకూడదు, మనతో మనం కంపేర్ చేసుకోవాలండి. చాలా మంది అంటారు ఐక్యూ అనేది, చూడండి ఐన్స్టైన్ ఐక్యూ ఫిజిక్స్ అంటారు. మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఐక్యూ లేదండి. ఆయన కూడా టాపిక్ కదా ఐక్యూ కదా. అలాగే కళాత్మకంగా ఉన్న వాళ్ళకి ఇంట్రాపర్సనల్ స్కిల్స్ అండి, రాజకుమార్ గారు, ఆయనకి ఐక్యూ లేదా? అంటే శ్రీధర్ రెడ్డి గారు కోరి, అంటే వీళ్ళందరూ కూడా ఐక్యూ ఉందండి. ఐక్యూ సైకాలజీ ప్రకారం 8 రకాల ఐక్యూ ఉందండి.
కొంతమంది ఎలా పోసిన అందంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు, వస్తువులు అందంగా ఉంచడానికి ఇష్టపడతారు ఇంటిని, అది కూడా ఒక ఐక్యూ అండి. అలాగే 8 రకాల ఐక్యూ ఉన్నాయండి. ఒక మ్యాథ్స్ లో తక్కువైనంత మాత్రాన వీడు ఐక్యూ లేదు ఎందుకు పనిచేయడం అనే మాట మాత్రం ఎప్పుడు అనొద్దండి. ఇప్పుడు మోడల్స్ ఉన్నారు, కళాత్మక రంగంలో ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, వీళ్ళందరికీ ఐక్యూ ఆ రంగంలో ఉన్నాయండి ఐక్యూ. కాబట్టి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పిల్లలు మాత్రం ఎవరితో పోల్చకండి, మీరు కూడా పోల్చుకోవద్దు. మీరు కూడా యవనవంతులే, మీకు 50 సంవత్సరాలు ఉంటే 50 సంవత్సరాలు యవనవంతులు మీరు. ఒక ఫీలింగ్ అండి, ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్. ఈ యొక్క ఫీలింగ్తో ఉండండి, అనునిత్యం నేర్చుకోండి. మనం మనలో మార్పు చూసుకోండి. నేను అభివృద్ధి చెందుతున్నాను ఈ రోజుకి నిన్న అంతేకాని పిల్లల్ని ఎవరితో కంపేర్ చేయొద్దు, మీరు కూడా కంపేర్ చేసుకోవద్దండి. ఓకేండి. సో నేను ఇప్పుడు పీపీటీ ప్రజెంట్ చేస్తున్నాను సార్, జస్ట్ 1 మినిట్ ప్లీజ్. సార్ ప్రజ 1 మినిట్ సార్ ప్లీజ్. నో ప్రాబ్లం సార్. సార్ కుడ్ యూ సీ దట్ ప్రెజెంటేషన్ కనిపిస్తుందా అండి ఇక్కడ? ఎస్ సార్, ఎస్ సార్. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు క్లియర్గా స్క్రీన్ అంతా క్లియర్ కనిపిస్తుందా సార్? సూపర్ సార్, క్యారీ ఆన్. ఓకే అండి. స్టడీ స్కిల్స్ అండ్ కెరియర్ గైడెన్స్, ఇది రెండు కూడా చాలా వాస్ట్ అండి. ఒకదానికి మాత్రం 90% న్యాయం చేయడానికి చూస్తాను నేను. స్టడీ స్కిల్స్ చూడండి, వాట్ ఈస్ స్టడీ? స్టడీ అంటే అండి లర్నింగ్, ఏదైనా నేర్చుకోవడం అండి. ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడాన్ని మనం స్టడీగా అంటాం. చదువు సంస్కారం అంటాం కదా, చదువు సంస్కారం నేర్పుతుంది. చదువు అన్నది ఒక ఆల్రౌండ్ అండి, అది అకాడమిక్ అనే కాదు, అది అన్ని రకాలు కూడా ఉంటుంది చదువు అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వై డూ వీ నీడ్ టు డెవలప్ స్టడీ స్కిల్స్. మన స్టడీ స్కిల్స్ని ఎందుకు డెవలప్ చేసుకోవాలండి? ఇప్పుడు మీరు ఉన్నారు అందరూ ఇక్కడ, ఏ స్కిల్ డెవలప్ చేసుకోకుండా మనం చదువుకోవచ్చుగా? చెప్పాను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, చిన్న కథ చెప్తాను ముందుగా. ముందు ఎందుకంటే స్టడీ స్కిల్స్ టు గ్రూ మన్స్ పర్సనాలిటీ, మన పర్సనాలిటీని రంగులకి మయంగా మార్చుకోవడానికి అండి, పరిపక్వత తీసుకురావడానికి అండి, మన జీవితాన్ని ఉన్నతంగా అద్భుతంగా చేయడానికి అండి, అభివృద్ధి చేయడానికి అండి, మనకు జీవితంలో ఒక మంచి స్థాయిలో ప్రొఫెషన్లో ఉండడానికి అండి, మన ఆశయాలను మనం చేరుకోవడానికి అండి, అలాగే ఇంకా ఎంతో నాలెడ్జ్ని సంపాదించుకోవడానికి అండి. అలాగే పరీక్షలు అండి, ఇది అకాడమిక్స్ కావచ్చు అండి, కాంపిటేటివ్ కావచ్చు, పరీక్షలన్నీ కూడా ఈజీగా క్లియర్ చేయడానికి అండి, మన టైంను సేవ్ చేసుకోవడానికి అండి, అలాగే మనం సంపాదించుకున్న నాలెడ్జ్ని రిటైన్ చేయించుకోవడానికి, రీకాల్ చేసుకోవడానికి కూడా స్టడీ స్కిల్ చాలా అవసరం అండి. ఇప్పుడు ఒకప్పుడు చూడండి, ఇప్పుడు పిల్లలు అంటారు నేను టీచర్నే, చాలా మంది వస్తుంటారు, మా ప్రిన్సిపాల్ చెప్తుంటాడు యావరేజ్ స్టూడెంట్ బిలో యావరేజ్ స్టూడెంట్ సెపరేట్ చేయండి అంటూ ఉంటారు. మాకు నేను సైకాలజీ చదివిన వల్ల కొద్దిగా బాధ కింద అనిపిస్తుంటుంది. అయితే స్వామి వివేకానంద మాటల్లో వినండి, ఆయన ఏమంటారంటే, ఎక్కడ వీక్ స్టూడెంటు యావరేజ్ స్టూడెంట్ అబౌవ్ యావరేజ్ స్టూడెంట్లు ఉండరు, ఆ స్థాయి ఇందులో ఉంటుంది ఏంటండి, ద డిఫరెన్స్ ఇన్ ది కాన్సన్ట్రేషన్, మన ఏకాగ్రతలో ఉన్న స్థాయే ఈ మార్కులు రావడానికి స్థాయి అండి. అంతేగాని పుట్టుకతో కూడా వీడు వాడు ఇంత స్థాయి 40% అని చెప్పలేమండి. అంటే ఇక్కడ మనకి ఏమర్థమైంది, మీరు ఏకాగ్రత స్థాయి పెంచుకోగలిగితే మీ అచీవ్మెంట్కు స్థాయి కూడా పెరుగుతుందండి. అలాగే స్వామి వివేకానంద లైబ్రరీకి వెళ్ళి ఎన్సైక్లోపీడియా, ఇప్పుడు అంటే ఎన్సైక్లోపీడియా అంటే అండి, ఇంటర్నెట్ మీద క్లిక్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకప్పుడు అవి ఉండే కాదండి, అన్ని బుక్స్ లోపల ఉండేవి, మీరు చదివే ఉంటారు. అంటే స్వామి వివేకానంద ఒక్కొక్క బుక్ చదివి ఒక్కొక్క రోజుకి రిటర్న్ ఇచ్చేస్తున్నారండి, అంత పెద్ద బుక్ను కూడా ఒక్కొక్క రోజులో రిటర్న్ ఇచ్చేస్తున్నారంట. అంటే లైబ్రరీ అని అన్నాడంట, స్వామీజీ నిజంగా చదువుతున్నారా లేకపోతే పుస్తకాలు తిరిగేసి పేజీలు తిప్పేసి ఇచ్చేస్తున్నారా అన్నాడంటండి. ఇమీడియట్లీ ఆ బ్రదర్ డిసైపుల్ వెళ్ళి స్వామి వివేకానందకి విషయం చెప్పారంటండి. నెక్స్ట్ డే స్వామి వివేకానంద ప్రత్యక్షంగా ఆ బుక్ని తీసుకొచ్చి లైబ్రరీకి ఇస్తూ, ఈ బుక్లో మీరు ఏ క్వశ్చన్ అడుగుతారో అడగండి అన్నారంట. సో ఏ క్వశ్చన్ అడిగినా కానీ స్వామి వివేకానంద ఆన్సర్ ఇవ్వగలుగుతున్నారంటండి. పేజీతో స్ట్రక్చర్తో సహా ఎక్కడ పదాలు కూడా మారట్లేదంట, ఆశ్చర్యపోయాడంటండి. అప్పుడు దీనికి కారణం ఏంటని అడిగితే స్వామి వివేకానంద గారు కూడా చెప్పారంటండి, మనం ఒక మీరు నర్సరీ చదివినప్పుడు ఏఎన్టీ యాంటర్ ఉందనుకోండి, ఏ మాత్రమే మీరు చూడగలరు కాన్సన్ట్రేషన్, ఎన్టీ మీరు వెళ్ళరు అందరూ, ఎందుకంటే మీ స్థాయి అంతవరకునే డిసైడ్, మన స్థాయి పరిపక్వత అంతవరకునే, లెటర్ మాత్రం గుర్తించగలరు. అదే మీరు ఫస్ట్ క్లాస్లోకి వెళ్ళారనుకోండి, యాంటీ అంతా కలిపి చదవగలరు, అప్పుడు ఏం సెపరేట్గా మీరు చూడరు, అంటే ఏకాగ్ర స్థాయి పెరిగింది. తర్వాత మీరు 10th క్లాస్లోకి వెళ్ళినప్పుడు ఒక సెంటెన్స్ చదవగలిగారు, ఆ తర్వాత మీరు పారాగ్రాఫ్ చదవగలిగారు,
కానీ స్వామి వివేకానంద అన్నారంటే అన్ఫార్చునేట్లీ అండి మనం అంతటితో ఆగిపోతున్నాం, మనకు కావాల్సిన కాంటెంట్ తీసుకుని అంతటితో ఆగిపోతున్నాం. మీరు సాధన చేయండి, ఒక్కొక్క పేజీని ఒక గ్లాన్స్తో ఒక్కసారి మీరు కళ్ళు తెరిచి చూడటం ద్వారా మీరు స్కాన్ చేయొచ్చు అని చెప్పడం జరిగిందండి. నిజంగా సాధన చేస్తే ఇది కూడా సాధ్యమండి. ఒక గ్లాన్స్లో మీరు ఒక పేజీని ఇలా చదవచ్చు, కానీ అంత సాధన మనం డైలీ రొటీన్ లైఫ్లో సాధ్యం కావట్లేదు. సో ఎంతో కొంతమందిని వెంచాలి. ఒకసారి స్వామి వివేకానంద చికాగో సర్వమత సమ్మేళనం కోసం వెళ్ళారు కదండి 1893లో. వెళ్ళినప్పుడు ఆయన రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు ఖాళీ టైంలో అక్కడ కౌబాయ్స్ అంటే ఎవరండి, ఆవులు మేపే వాళ్ళు ఉంటారు కదా పిల్లలు, వాళ్ళందరూ కూడా వచ్చి ఆవులు మేపుతా కాలక్షేపం కోసం ఏం చేస్తారంటండి, అక్కడ ఒక రివర్ ఉంది, ఆ రివర్లో ఎగ్ షెల్స్ మనం గుడ్డును ఉపయోగించిన తర్వాత లోపల భాగాన్ని బయట భాగాన్ని షెల్స్ పాడేస్తాం కదండి, అవన్నీ అక్కడ గ్యాదర్ అయి ఉన్నాయంట. వాళ్ళని గన్నలు తీసుకుని ఆర్టిఫిషియల్ గన్ తీసుకుని దాన్ని షూట్ చేస్తున్నారంట, అది వాళ్ళకి ఎంటర్టైన్మెంట్. స్వామి వివేకానంద దగ్గర నిలబడి అయితే వాళ్ళు సరిగ్గా దాన్ని కాల్చలేకపోతున్నారు, షూట్ చేయలేకపోతున్నారంట అండి. స్వామి వివేకానంద చూసి నవ్వుతున్నారంట. ఆ పిల్లవాడు కోపం వచ్చిందంట. నువ్వు చూస్తే అంటే ఆకారం కూడా చూడండి, డ్రెస్ కూడా మీరు తెలుసు కదా ఎలా ఉన్నారు, కాషాయంలో డిఫరెంట్గా ఆడ్ లుకింగ్, ఇది ఇంత ఈజీ అనుకుంటున్నావు ఏంటి అలా నవ్వుతున్నావు అనే ఎగతాళి చేశాడంట. అప్పుడు స్వామి వివేకానంద ఇలా గన్ తీసుకుని ఒక్కొక్క షాట్కి ఒక్కొక్క ఎగ్షెల్స్ ఉన్నా చాలా వరకు దాన్ని అన్నిటినీ పేల్చాడంటండి. ఆ పిల్లలు ఆశ్చర్యపోయారంటండి. తర్వాత ఒక సందర్భం వచ్చినప్పుడు స్వామీజీ చెప్పారంటండి, ఏంటంటే ఇక్కడ నాకు దీంట్లో స్కిల్ లేదు, నాకు ఏకాగ్రత ఉంది. అంటే మీకు ఏమర్థమైంది, మీరు ఏకాగ్రత ఏది ఉంటే మీరు బిజినెస్ చేయండి, చదువు చెప్పండి, మీరు ఏదన్నా చేయండి, ఆ ఏకాగ్రత అక్కడ ఉపయోగపడుతుంది. అప్లికేషన్ అనమాట, మీరు ఏమి చేయగలదు, ఏకాగ్రత ఒకటే ప్రాక్టీస్ చేయండి. సో దాన్ని మీరు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండొచ్చు. ఆయన సముద్రాన్ని అంత దూరం సముద్రాన్ని ఇది దక్షిణ కోణం మీకు తెలుసు, అది అక్కడికి వెళ్ళి రాక్ మెమోరియల్ దగ్గరికి వెళ్ళి ఎలా ఈదుకుంటే వెళ్ళారండి ఆయన. ఆయన స్విమ్మరే కాదంట, ఆయన సింగరే కాదంట, బహుత అద్భుతంగా సింగ్ చేసేవారు. ఇదన్నీ కూడా ఒక్కటే అండి, ఏకాగ్రతను సరి చేసుకోండి మొత్తం అన్ని కూడా సరిపోతాయి. నెక్స్ట్ అండి, కూమ్ యువర్ బ్రెయిన్ మరి కూమ్ యువర్ హెయిర్. మరి ఎవ్రీడే మనం అద్దం ముందుకు వెళ్ళిపోతాం, మనం హెయిర్ కూమ్ చేసుకుంటాం. ఒక్కసారి హెయిర్ కూమే సమయాన్ని మీ బ్రెయిన్ కూడా కూమ్ చేసుకోండి. ఎలా కూమ్ చేయాలి, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇక్కడ. వుడ్ కట్టర్, ఇద్దరు కట్టెలు కొట్టేవాళ్ళు ఉన్నారంటండి, ఒకడు రాముడు ఒకడు లక్ష్మణుడు. అయితే ఈ కట్టెలు రాముడు ఏం చేస్తాడంట, పొద్దుటే వెళ్ళిపోతాడంటండి, బ్రేక్ఫాస్ట్ చేసి పొద్దుటే వెళ్ళిపోతాడు, సాయంత్రం దాకా కట్టెలు కొడతాడు. ఈ లక్ష్మణుడు ఏం చేస్తాడంట, 10 ఆ టైంకి కొద్దిగా తెల్లారిన తర్వాత లేటుగా వెళ్తూ ఉంటాడు అంటండి. అయితే వాళ్ళ ఇంటికి తెచ్చే ఈ కట్టెల్లో రాముడు ఒక బండి పట్టుకొస్తే లక్ష్మణుడు 2 బండ్లు పట్టుకొస్తున్నాడండి రోజుని. ఆశ్చర్యస్తుందంటండి, ఈగో కానీ ఈగో అడగనివ్వదుగా, నాకంటే ఎవరికైనా ఎక్కువ మార్కులు వస్తున్నాయనుకోండి నేను ఎల్లు అడుగుతానా ఎలా చదువుతున్నామని, నాకు ఈగో కదా. సో కొన్నిసార్లు అడగలేదంటండి, చివరికి వెళ్ళి అడిగాడంటండి, నేనేమో పొద్దుటి మార్నింగ్ వస్తాను నేను సూర్యోదయం తర్వాత, నువ్వు 10:11 టైం రిలాక్స్గా వస్తావు, ఎలా సాధ్యమైంది 4 గంటలు లేట్గా వస్తావు నువ్వు, డబ్బులు ఎలా పట్టుకెళ్తున్నావు అని అడిగాడంటండి. అప్పుడు లక్ష్మణుడు అన్నాడంటండి, నేను 4 గంటలు లేట్గా వస్తానని చెప్తున్నావు, ఈ 4 గంటలు నా గొడ్డల్ని ఇంటికాడ పదును పెడతాను అన్నాడంట. చూడండి నీతి చూడండి, 4 గంటలు లేటుగా వస్తాడు, 4 గంటలు ఇక్కడ గొడ్డల్ని పదును పెడతాడు కాబట్టి ఎక్కువ ఉత్పత్తి వస్తుంది ఇక్కడ. అంటే మీరు ఇక్కడ గొడ్డలు ఏంటో మీకు అర్థమై ఉంటుంది, మీ మెదడండి. ఎన్ని గంటలు చదివామన్నది కాదండి, ఎంత చదివామన్నది కాదండి, మీకు ఈ బ్రెయిన్ చూడండి, క్వాలిటీ అండ్ క్వాంటిటీ, ఆల్వేస్ మీకు క్వాలిటీ కావాలండి, క్వాంటిటీ కాదు. ఇప్పుడు అందరూ పేరెంట్స్ అందరూ మాకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఎన్ని గంటలు చదువుతాడు అండి అసలు ఏం అర్థం కావట్లేదు. ఏం అర్థం కావడం కాదండి, ఎక్కడ వర్క్ చేయాలో తెలియటం లేదు, అక్కడ వర్క్ చేయాలండి. ఓకే అండి, నెక్స్ట్ అండి, లెర్నింగ్ స్కిల్స్ అండి. స్టడీ స్కిల్ చేసేటప్పుడు మీకు భాషను నేర్చుకోవాలనుకోండి, మీరు తెలుగు నేర్చుకున్నారండి, మీరు తెలుగుకి ఎక్కడన్నా మీరు ట్యూషన్కి అయినా వెళ్ళారా, వెళ్ళలేదండి. మీ నాన్నగారు తాతగారు మాట్లాడారు, నాన్నగారు మాట్లాడారు, ఇవి లిసనింగ్ ద్వారా మీరు మొత్తం అన్ని నేర్చుకున్నారండి. స్పీకింగ్ మీరు ఎలా మాట్లాడారు స్కూల్కి వెళ్ళక ముందే, 4వ తరగతిలోనే మీరు అన్ని మాట్లా 4 సంవత్సరంలో అన్ని మాట్లాడగలిగారండి. అయితే చదవటం రాయటం అనేది కూడా అది ఫార్మల్ అండి కొద్దిగా. అంటే ఇది ఎలా అంటే లిసనింగ్, ఈ 4 కూడా స్కిల్ చాలా అవసరం అండి. లిసనింగ్ ఇయరింగ్కి చాలా తేడా ఉందండి. మళ్ళీ చాట్ బుక్ వెళ్తే డిస్టర్బెన్స్ కాబట్టి నేనే చెప్పేస్తున్నాను. లిసన్ అండ్ హియర్, అదే టీచర్ చెప్తుంటాడండి, లిసన్ టు మీ నాట్ హియర్. సపోజ్ హియర్ అంటే ఏంటండి, రెండు కూడా చెవుల ద్వారానే, లిసనింగ్ మిక్స్డ్ విత్ ద బ్రెయిన్ అండ్ హియరింగ్ ఈ చెవుల నుంచి వస్తుందండి. ఎవరో చాటింపు వేస్తున్నారు, ఏదో చాటింపు అయిపోయింది విన్నాను వెళ్ళిపోయింది,
కానీ ఒక పాట విన్నాను అనుకోండి, నేను ఆ పాట నా మస్తిష్కంలో ముద్రించుకుపోద్దండి, అది లిసనింగ్ అండి. మనం ఏదన్నా హీరింగ్ కాదండి, లిసనింగ్ చేయండి. సో ఐ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ నాలుగు స్కిల్లో కూడా లిసనింగు, రైటింగు, ఇవన్నీ ఇవన్నీ కూడా ఏంటంటే రిసీవింగ్, రీడింగ్ అండ్ లిసనింగ్ రిసీవింగ్ స్కిల్స్ అండి. స్పీకింగ్ అండ్ రైటింగ్ ఎక్స్ప్రెసివ్ స్కిల్స్ అండి. మీరు బాగా వినగలిగితే, ఇప్పుడు చూడండి మీరు మంచి వక్త అవ్వాలనుకోండి, మీరు బాగా ఎక్కువ వినాలి, మీరు వింటే మీరు సరిగ్గా మాట్లాడగలరు, ఆ రెండు లింక్ అండి. మీరు బాగా చదివారనుకోండి మీరు బాగా రాయగలరండి. ఇందులో రెండు రిసీవ్ చేసుకుని ఉన్నాయండి, మనం లిసన్ చేస్తే స్పీక్ బాగా స్పీక్ చేయగలం, మనం బాగా రీడ్ చేస్తే బాగా రైట్ చేయగలం అండి. కాబట్టి ఈ స్కిల్స్ని ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదండి. ఆ స్టడీలో ఎన్ని స్కిల్స్ ఉన్నాయో చూద్దామండి. జనరల్గా నాకు లైబ్రరీకి వెళ్ళానండి, నేను మంచి సోర్స్ అండి, లైబ్రరీస్ మంచి సోర్స్ కాబట్టి మనం లైబ్రరీ కానీ ఇంటర్నెట్ కానీ గూగుల్ ఏదైనా కావచ్చు, ఈ ఈ పద్ధతిలో మనం జనరల్గా ఈజీగా మనం చదువుకోవచ్చు అండి. 10 పేజీలు మ్యాటర్ ఉందనుకోండి. స్కిమ్మింగ్ అండి. స్కిమ్మింగ్ అంటే ఏంటండి, ఒకసారి చూడండి మీరు హైలైటర్ తీసుకుని 10 పేజీలు ఇంపార్టెంట్ పదాలను మీరు అండర్లైన్ చేసుకుంటారు, మీకు గుర్తుండే ఉంటుంది. నెక్స్ట్ సారి ఆ పుస్తకం తీసినప్పుడు ఇవి అన్ని 10 పేజీలు చదవక్కర్లేదండి, మీరు ఆ అండర్లైన్ పాయింట్ సైడ్ హెడ్డింగ్లో మనం గుర్తుపెట్టుకుంటాం. దీన్ని స్కిమ్మింగ్ అంటామండి. అంటే ఈ స్కిమ్మింగ్ అనే పద్ధతి ఉపయోగించడం ద్వారా మీరు ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేసుకుని దాన్ని బాగా మీరు తక్కువ సమయంలో మీరు బాగా చదువుకోవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ స్కానింగ్ అండి. స్కానింగ్ అంటే ఏంటండి, మనం 10 పేజీలు ఎన్ని చదవం, మనం ఎక్కువ క్వశ్చన్ ఉందండి, ఆ క్వశ్చన్ సంబంధించిన ఎక్కడుందో ఆ ప్లేస్లో డైరెక్ట్గా వెళ్ళిపోయి స్కాన్ చేస్తామండి. ఇక్కడ అంతా నేర్చుకో మనం. స్కానింగ్ అంటే ఏంటి, ఇప్పుడు నాకు ఎక్కడో పదం ఉందండి ఆర్థిక మాధ్యమం, ఈ 10 పేజీలో ఆర్థిక మాధ్యం ఎక్కడుందో నేను ఎదుగుతాను, ఓహో దొరికింది ఆర్థిక మాధ్యమం, ఆ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకుంటానండి. ఇది స్కానింగ్ అండి. నెక్స్ట్ ఇంటెన్సివ్ రీడింగ్ అండి. ఇంటెన్సివ్ రీడింగ్ అంటే ఏంటండి, లైన్ టు లైన్ చదవడం అంటారు కదా, చాలా ఇంటెన్సివ్గా ఏకాగ్రతతో చదవడం అండి. ఎగ్జామ్లో మనం ఇలా చదవాలండి. ఇలా చదవడం వల్ల ఏమవుతుందంటే అది మనకి గుర్తుంటుంది, బాగా అర్థమవుతుందండి. సెమాటిక్ మెమరీ అంటారు. మనకి ఏదైనా సెమాటిక్ అంటే భావాత్మకంగా మనం చదువుకోవడం వలన అది మనసులో ముద్రించిపోద్దంటండి. ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటే ఏంటి, నవళ్ళు చదువుతాం, సింపుల్గా జోకులు చదువుతాం, ఇది మనం ఏంటంటే ప్లెజర్ కోసం ఆనందం కోసం చదివేదండి. అంటే ఇవన్నీ స్కిల్స్ కూడా మనకు తెలుసున్నట్లయితే కొద్దిగా బాగా చేయగలమండి. నోట్ టేకింగ్, నోట్ మేకింగ్ అండి. మీరు ఇంటర్మీడియట్ స్థాయిలో దీన్ని నేర్చుకుని ఉంటారు. నోట్ టేకింగ్ అంటే ఏంటండి, సేమ్ అదే, నేను నా స్పీచ్ జర్నలిస్ట్ ఏం చేస్తాడండి, మొత్తం స్పీకర్ ఏం చెప్తున్నాడు అన్ని రాయడు, కోడ్ లాంగ్వేజ్లో చిన్న చిన్న పదాలు నేర్చుకుంటూ ఉంటాడు, రాసుకుంటాడండి, నోట్ టేక్ చేసుకుంటాడండి ఇంపార్టెంట్ పాయింట్ని. అవసరం వచ్చినప్పుడు ఆ చిన్న చిన్న పాయింట్లతోటి పెద్ద దాన్ని అల్లిక చేసి ఒక వాకింగ్గా, ఒక ప్యారాగ్రాఫ్గా ఒక చేయగలడండి. దీన్ని నోట్ మేకింగ్ అంటామండి. నోట్ టేకింగ్, నోట్ మేకింగ్ కూడా స్కిల్స్ అండి. మీరు ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేసుకుంటారు, పుస్తకం చేతిలో పెట్టుకుని సింపుల్ పాయింట్ రాసుకోవడం, తర్వాత ఈ పాయింట్ని ఏకీకృతం చేసి ఒక మంచిగా ఒక పారాగ్రాఫ్ చేయడం, ఇవన్నీ కూడా స్కిల్స్లోకి వస్తాయండి. నెక్స్ట్ స్టడీ అనేది కాగ్నిటివ్ స్కిల్ అండి. కాగ్నిటివ్ అంటే ఏంటండి, ఈ మైండ్కి సంబంధించిందండి. కాగ్నిటివ్ అంటే మైండ్కి సంబంధించిందండి. మీరు పిల్లోడిని కర్రతో కొట్టినందు మాత్రాన అది రాదండి, ఏదో తిట్టినాను మాత్రం రాదండి అది. అది ఎక్కడ మార్పు రావాలండి, మనం ఆలోచనలో మార్పు రావాలండి. కాగ్నిటివ్, కాగ్నిటివ్ అంటే ఏంటండి, ఆలోచించడం, గుర్తుపెట్టుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం, ఇవన్నీ కూడా కాగ్నిటివ్ స్కిల్లోకి వస్తాయండి. మన ఆలోచన కూడా కాగ్నిటివే. అంటే దీంట్లో మనకి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇవి రూట్ వర్డ్స్ అండి. మనం ఏదైనా విషయాన్ని మనం రిమెంబర్ చేసుకోవాలంటే ఫస్ట్ అర్థం చేసుకోవాలండి. రిమెంబరింగ్ చూడండి, రీకాల్, రీకాల్ అండ్ రికగ్నిషన్. మీరు చదువుకునే ఉంటారు, మల్టిపుల్ చాయిసెస్ చిన్నప్పుడు, ఏబిసిడి, గాంధీజీ ఎప్పుడు పుట్టాడు, 1869, 1864, దీన్ని రికగ్నిషన్ అంటామండి. కరెక్ట్ ఆన్సర్ మనం రికగ్నైజ్ చేయడం రీకాల్ అంటామండి. గాంధీజీ డాష్ సంవత్సరంలో పుట్టాడు, ఇది రీకాల్ అంటామండి. ఇవన్నీ కూడా రిమెంబరింగ్. నెక్స్ట్ అండర్స్టాండ్ అండి. ఒక మనం చదివిన తర్వాత దాన్ని అర్థం చేసుకోవాలి, అది దాని తర్వాత అప్లై చేసుకోవాలి, తర్వాత దాన్ని అనలైజ్ చేయాలి, ఎవాల్యుయేట్ చేయాలి, దాన్ని ఒక అద్భుతాన్ని మనకు క్రియేట్ చేయగలగాలి. అంటే మనం నేర్చుకున్నది వేరు, దానికి ఏం ఎక్కడికండి, క్రియేషన్. మనం ఒక దాన్ని అద్భుతాన్ని క్రియేట్ చేసాం. ఈ విధంగా మన లెర్నింగ్ ఉండాలండి. దీంట్లో కాగ్నిషన్, కాగ్నిటివ్ అంటే దీని యొక్క రోల్ చాలా ఉందండి. ఇది సైకలాజికల్గా, సైకాలజీలో జాదా కావాలండి. మీకు నార్మల్గా ఇన్ఫర్మేషన్ సరిపోదు కాబట్టి ఎక్కువగా ఇవ్వట్లేదు ఇక్కడ. నెక్స్ట్ అండి, నేర్చుకున్నప్పుడు ఏది గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎడ్గర్ డేర్ కోన్స్ ఆఫ్ లెర్నింగ్ అంటామండి. దీంట్లో టీచర్ ఎలా ఉంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది. మనం ఒక లెక్చర్ విన్నాం అనుకోండి, సాధారణంగా కొద్దిగా గుర్తుపెట్టుకోగలం. మనం చదవడం ద్వారా 10% గుర్తుపెట్టుకోగలం. ఆడియో విజువల్ అంటే చూడడం ద్వారా
వినడం ద్వారా టెలివిజన్ అండి. ఫస్ట్ లెక్చర్ అంటే ఏంటండి, ఎవరో ఎదురుకుండి చెప్తున్నారో విన్నాను. నెక్స్ట్ రీడింగ్ అంటే ఏంటంటే ఇక్కడ నాకు నేనుగా రీడ్ చేస్తున్నాను. ఆడియో విజువల్ అంటే రేడియో అండి, రేడియో సారీ టీవీ అండి. ఆడియో ఉంది, విజువల్ ఉంది. టీవీలో చూసిందని మనం బాగా గుర్తుపెట్టుకోగలం. డెమాన్స్ట్రేషన్ అండి, ఏదని చెప్పేదాన్ని సైన్స్ టీచర్ ఉన్నాడు అనుకోండి, ఈ ఎక్స్పెరిమెంట్ క్లియర్గా మనకి అన్ని చేసి చూపిస్తున్నాడు అనుకోండి, బాగా 30% గుర్తుంటుందంట. డిస్కషన్ అండి, మనలో మనకి డిస్కస్ చేయడం ద్వారా 50% వరకు గుర్తుంటుందంట. అందుకే పిల్లలకి చెప్తారండి, స్టడీ టైం డిస్కషన్ చేసుకోవాలి మన పిల్లలతోటి, గ్రూప్ డిస్కషన్ చాలా ఇంపార్టెంట్ అంటూ ఉంటారండి. అది కారణం అండి. ప్రాక్టీస్ అండి, మనం నేర్చుకున్నదాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా 75% ఉంటండి, బై టీచింగ్ అదర్స్ 90% అండి. చూడండి, మనం మీరు ఉన్నారు ఏదైనా నేర్చుకోవాలి చెప్పాలనుకున్నారు అక్కడ, ముందుగా మీరు ఎవరికైనా టీచ్ చేయండి. నేర్చుకోవాలనుకుంటే మీకు వచ్చినంత ఏదైనా పర్లేదు, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నారు మీకు 10% వచ్చు, ఆ 10% కూడా వేరేకి నేర్పండి. అంటే మనం మనకు మనం నేర్పడం ద్వారా మనం ఎక్కువగా నేర్చుకోవచ్చు అంట. అంటే దీంట్లో నేను చెప్పేది ఏంటంటే స్టడీ స్కిల్స్లో భాగం, మీరు చెప్పగలగాలి, మీరు ఓపెన్ అప్ అవ్వాలి. ఓన్లీ చదువుకుంటాం కాదండి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ 90% మనకి లర్నింగ్ మనం టీచ్ చేయడం ద్వారా అవుతుంది. నెక్స్ట్ అండి, మెమరీ టెక్నిక్లో నిమోనిక్స్, లాకీ, చంక్, పెగ్, సైకలాజికల్ వర్డ్స్ అండి. ఇవన్నీ మీకు యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పదలుచుకోలేదు, మీకు మీనింగ్ కొద్దిగా డీప్గా వెళ్ళాలి మనం. వీటిని నేను నిమోనిక్స్ అంటే చూడండి, నా చేతిని చూడండి అందులో. నిమోనిక్స్ అంటే మనం చూడండి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ మనం 30 రోజులు 31 రోజులు గుర్తుపెట్టుకుంటాం కదా, మన పెద్దలు చెప్తూ ఉంటారు, ఇది నిమోనిక్స్లోకి వస్తుందండి. అలాగే మనం యాక్రోనిమ్స్ అంటాం, ఇవన్నీ కూడా నిమోనిక్స్. నెక్స్ట్ స్లైడ్లో దాన్ని క్లియర్గా చెప్తూ ఉంటాను మీకు. లాకీ అంటే ఏంటంటే అండి, మనం గుర్తించుకోవాల్సిన విషయాల్ని మన ఇంట్లో ఒక ప్లేస్లో, ఒక సోఫా మీద పెట్టినట్టు కానీ, ఒక టీవీ మీద దగ్గర పెట్టినట్టు కానీ, ఒక ప్లేస్, ఒక ప్యాలెస్లో మనం ఆ విషయాలు అసోసియేట్ అయ్యేలా చూసుకుని గుర్తుపెట్టుకుంటే అది కూడా మంచిగా గుర్తుంటుందంటండి. చంకు మెథడ్ అంటే ఏంటండి, మీ ఫోన్ నెంబర్ నన్ను అడిగారు అనుకోండి, 9856 అని నేను చెప్పాను అనుకోండి, మీకు అర్థం కాదు, నాకు అర్థం, నేను చెప్పలేను. సపోజ్ 9975 8636 ఇలా చెప్పాను అనుకోండి, చంక్ మెథడ్లో విడదీసి మీకు బాగా అర్థం అవుతుంది. ఎవరికైనా మనం నేర్చుకునేటప్పుడు కూడా చంక్గా నేర్చుకోవాలి, ఇచ్చేటప్పుడు కూడా చంక్గా నేర్చుకోవడం బెస్ట్ అండి. అంటే చిన్న గ్రూప్ కింద. పెగ్ మెథడ్ అంటే ఏంటండి, చూడండి రైమింగ్ పెగ్ చెప్తాను మీకు, 1 బన్ 2 అండ్ సంథింగ్ ఆ రైమింగ్ వచ్చేలా మనం గుర్తుపెట్టు, 3 ట్రీ 4 డోర్. ఈ విధంగా చిన్నపిల్లలకి మనకి రైమింగ్ వచ్చేలా మనం పెగ్ మెథడ్ నేర్పామనుకోండి, ఈ రైమింగ్ తోటి వాడు కరెక్ట్గా నేర్చుకోగలడు. అంటే జనరల్ పదాలు మన పెద్దోళ్ళు అయితే చేయలేము, చిన్నపిల్లలు అయితే రైమింగ్ చెప్పండి. సో ఇవన్నీ సింపుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఎక్కువగా ఇవ్వట్లేదు ఇక్కడ. మీకు తెలుగులో చాలా మందికి న్యాయం చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి, యాక్రోనిమ్ నేను ఎక్కడో ఒక పుస్తకంలో చదివానండి. మన కేంద్రపాలిత ప్రాంతాలను గుర్తుపెట్టుకోవడానికి నేను చదివింది ఏంటంటే, చండి పాదాల అండ, చండి అంటే చండేశ్వరి మాత, చండి పాదాల అండ, ఆమె పాదాల అండ నాకు ఉండాలి. ఈ పదం నేను గుర్తుపెట్టుకున్నాను అనుకోండి, చండి పాదాల అండ అని మనకి ఒకప్పుడు 7 అండి కేంద్రపాలిత ప్రాంతాలు, చం చండీగఢ్, డి ఢిల్లీ, ప పాండిచేరి, దాద్రా నగర్ హవేలీ, లా లక్షద్వీప్, అం అండమాన్ నికోబార్, డ డయ్యూడామన్. ఇది గుర్తుపెట్టుకుంటే సోషల్ స్టడీస్లో ఈజీగా నేను గుర్తుపెట్టుకోగలనండి. అలాగే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్, లడక్ కూడా పెరిగినాయి, దానికి జల అని పెట్టుకోండి. అంటే అది మీకు మీరు ఎవరో చెప్తే రాదండి, మనకు మనం తయారు చేసుకోవాలి. మీకు మీరు ఎప్పుడు కూడా స్టడీ ప్లాన్ కూడా ఎవరిని అడగండి, మీకు మీరు ప్లాన్ చేసుకోవాలి. మీ వీక్నెస్ మీ స్ట్రెంగ్స్ మీకు తెలుసు. అలాగే మనం ఈ నేను క్లియర్గా అర్థం అవ్వాలని తెలుగులో రాశాను, ఇంగ్లీష్లో కూడా రాసుకోవచ్చు. అలాగా యాక్రోస్టిక్స్ అంటామండి, యాక్రోస్టిక్స్ అంటే ఏంటండి, మీకు క్లియర్గా అర్థం అవ్వాలని తెలుగులో రాశాను. వలపు అనే పదాన్ని రాశానండి, వయసు లతకు పూసే అందమైన పుష్పం. ఇది చూడండి, ఇది రెటోరికల్గా పోయిటిక్గా ఉంది. ఇది దీన్ని వలపు అనేది గుర్తుండిపోవడానికి మీకు విధంగా పెట్టానండి. సో నేను వలపుకు లవ్కు ఫేవర్ అని ఎవరన్నా కోప్పడితే పక్కన గోపాల్ కూడా ఇచ్చాను చూసుకోండి. ఇంగ్లీష్లో లవ్, లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎనర్జీ. సో ఇది ఏం చేస్తుంది అంటే అండి, లవ్ అనేది మన వాల్యుబుల్ ఎనర్జీని వేస్ట్ చేస్తుంది అంట, లాస్ అంటేది. అంటే దీనన్నీ కూడా యాక్రోస్టిక్స్ అంటామండి. మనం కొన్ని పదాలు ఎలా నేర్చుకోవాలి, యాక్రోనిమ్కి యాక్రోస్టిక్స్కి తేడా తెలిసి ఉంటుంది. యాక్రోనిమ్లో ఒక్కొక్క పదానికి ఫస్ట్ లెటర్ని తీసుకున్నాం, యాక్రోస్టిక్స్ అంతా కలిపి ఒక సెంటెన్స్ కింద అయింది. ఇటువంటి మీరు సొంతంగా మీకు మీరు నేర్చుకోండి, ఎవరిని అడగొద్దు. ఓకే, నేను ఒకసారి ఒక బుక్లో చదివిన గుర్తండి, మా టీచర్ కొన్ని వాళ్ళ టీచర్ కొన్ని అరబ్ పదాలు చెప్పాడంట. మనకు అన్ని మిక్స్డ్ లాంగ్వేజ్ అండి మనం. దట్ ఈస్ సాచిన్, బజార్, లెమన్, షుగర్, సిరప్, సోఫా, ఆల్జీబ్రా, కెమిస్ట్రీ, ఇవన్నీ కూడా ఎటువంటి పదాలు, అరబ్ పదాలు అంట. అయితే ఒక టెక్నిక్, ఒక
ఒక స్పీకర్ ఒక టెక్నిక్ చెప్పాడండి. ఏమని చెప్పాడంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి సచిన్, అయితే సచిన్ అని గుర్తుపెట్టుకోండి, ఎవ్రీథింగ్ మనకి అవసరం రాదు అక్కడ. సచిన్ బజార్కి వెళ్ళి లెమన్ షుగర్ తెచ్చి సిరప్ చేసుకుని సోఫాలో కూర్చుని ఆల్జీబ్రా కెమిస్ట్రీ చదివాడంట. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి, మీ టీ అరబు పదాలు మీకు ఎన్ని అరబు పదాలు వచ్చారని ఏమైనా అడిగారు అనుకోండి, తెలుసు సచిన్ బజార్ లెమన్ షుగర్ సిరప్, మీరు వేటి మీద చెప్పొచ్చుదాన్ని. అంటే ఈ విధంగా ఇటువంటి అసోసియేషన్ మెథడ్స్ కూడా మనం ఈ టెక్నికల్ పదాలు నేర్చుకోనండి. మీరు అద్భుతాలు క్రియేట్ చేసండి. అందుకే ఆలోచన అనేది చెప్పాను మీకు, మీరు ఆలోచన అనేది నో లిమిట్ ఫర్ ఇమాజినేషన్. ఆలోచించండి, ఆలోచించండి, అద్భుతాలు మీరు చేయగలరు. నెక్స్ట్ స్టోరీ మేకింగ్ అండి, ఇది కూడా చాలా ఉపయోగపడుతుంటుంది. సపోజ్ నాకు ఎవరైనా 10 పదాలు ఇచ్చారనుకోండి, యాక్చువల్లీ నేను డెమోన్స్ట్రేట్ చేయాలి, టైం కన్సిడర్ చేసుకుని అన్ని చేయట్లేదు. నాకు 10 పదాలు ఇచ్చారనుకోండి, హెలికాప్టరు, మహాత్మా గాంధీ, ఏదో 10 పదాలు ఇచ్చారనుకోండి, నేను అలా ఊహించుకుంటానండి, నేను హెలికాప్టర్ మీద వెళ్తున్నాను, మహాత్మా గాంధీ నా పక్కన కూర్చున్నాడు, చార్లీ చాప్లిన్ టీవీలో ఉన్నాడు, టీవీ చూస్తున్నాను, నేను చూడండి ఎలా కొరిలేట్ చేస్తున్నాను ఈ పదాలన్నింటిని. నెక్స్ట్ నాకు చెప్పినప్పుడు నా ఫస్ట్ నేను వస్తాను, ఏరోప్లేన్ వస్తుంది, మహాత్మా గాంధీ వస్తాడు, చార్లీ చాప్లిన్ చూస్తున్నాను, చార్లీ చాప్లిన్ చేతిలో కర్ర ఉంది, స్టిక్ ఉంది, ఆ స్టిక్తో అతను ఇక కాకి పక్కనే కుక్కను కొడుతున్నాడు, కుక్క పరిగెట్టి చూడండి. ఇలా కథ కింద నా ఇష్టం, నన్ను ఎవరు ఆపలేరు, నాకు నేనే రైటర్ని. అలాగా కొన్ని పదాలు మీరు సొంతంగా ఒక కథని క్రియేట్ చేసుకోండి, మీరు సొంతంగా రాసుకోండి, ఎవరికి చూపించక్కర్లేదు, ఇక్కడ ఎవరు పర్మిషన్ మనకి అవసరం లేదు. అలాగే అసోసియేటింగ్ ఈవెంట్స్ అండి, మీరు అసోట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను మీకు, 1945 అనగానే మీకు వస్తుంది వరల్డ్ వార్ సెకండ్ ఎండ్ అయింది, హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు, ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24 ఎస్టాబ్లిష్ అయింది. చూడండి ఇవన్నీ పదాలు నాకు 1945 అనగానే ప్రపంచం హిట్లర్ కాల్చుకున్నాడు కాబట్టి ఈ యుద్ధం ఆగిపోయింది, యుద్ధం ఆగిపోయిన తర్వాత ఐక్యరాజ్య సమితి ఇంకెప్పుడు యుద్ధాలు జరగకూడదు కాబట్టి ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయడం. ఈ విధంగా ఐఎమ్ ఫ్రీ టు మేక్ ఎనీ స్టోరీ. అసోసియేటింగ్ మెథడ్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవరు మీ పుట్టినరోజు ఉందండి, మీ పుట్టిన ఇయర్కి చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి, దాన్ని లింక్ చేసుకోండి. అలాగే మైండ్ మ్యాప్ అండ్ ఫ్లో చార్ట్ అండి, ఈ రెండు కూడా నెక్స్ట్ స్లైడ్లో చూపించాను. బిఫోర్ ఇక్కడ ఒక విషయం చెప్తా ఉంటాను, మెమరీ అండి, సెన్సరీ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ. సెన్సరీ మెమరీ అంటే ఏంటండి, నీతో మేము మాట్లాడుతూ ఉన్నాను, నా పక్కన బాటిల్ని చూస్తున్నాను, ఇలాగా ఏదో చూస్తూ ఉన్నాను, అవి వస్తున్నాయి పోతీలు పోతున్నాయి ఏంటండి, ఇవి సెన్సరీ అండి, సెన్సరీ ఆర్గన్స్, పర్సెప్షన్. షార్ట్ టర్మ్ అంటే ఏంటండి, నేను ఎవరో ఫోన్, శ్రీపతి గారి ఫోన్ నెంబర్ తీసుకున్నాను, ఆయనతో ఫోన్ చేశాను, అయిపోయింది, ఆ తర్వాత మర్చిపోతాను నెంబరు, ఇది షార్ట్ టర్మ్ అండి. ఫ్రాక్షన్స్, నేను ఫ్రాక్షన్స్లోకి వెళ్తలేదు, పర్ఫెక్షన్ చూడకండి, ఇంతగా టైం కన్సిడర్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ లెవెల్కి వెళ్ళాలి కాబట్టి ఒక సమాన స్థాయిలోకి వెళ్తున్నాను. లాంగ్ టర్మ్ అంటే ఏంటండి, మీరు మర్చిపోలేరండి, ఎవరైనా మనల్ని పోడారనుకోండి జీవితంలో మీరు మర్చిపోలేరు, ఎవరైనా మీరు ఇన్సల్ట్ చేసుకోవాలనుకోండి ఇప్పటికే మర్చిపోలేరు. చూడండి నేను ఇప్పుడు చెప్తున్నాను, మేము ఇన్సల్ట్ చేసిన వ్యక్తి అనగానే మీ మైండ్లోకి వస్తాడు చూడండి, మిమ్మల్ని పోగిన వ్యక్తి అనగానే ఒక వ్యక్తి వస్తాడు చూడండి, ఇవి లాంగ్ టర్మ్ అండి, జీవితంలో మర్చిపోలేరండి. ఇట్లా చూడండి ఇక్కడ మైండ్ మ్యాప్, మీకు తెలుసు అలెగ్జాండర్, అలెగ్జాండర్ గురువు ఎవరండి, అరిస్టాటిల్ అండి, అరిస్టాటిల్ గురువు ఎవరండి, ప్లేటో అండి, ప్లేటో గురువు ఎవరండి, సోక్రటీస్ అండి. ఇవన్నీ నాకు గుర్తుంటలేదు అనుకోండి, ఫస్ట్ మైండ్ మ్యాప్ అంటే ఏంటండి, ఒక మ్యాప్ కింద తీసుకుని సర్కిల్స్ లో నేను ఎలా రాసుకుంటాను, లాజికల్ మైండ్ ఉంది, అతను గ్రీక్ సంబంధించిన వాడు, అండ్ ప్లాటో అతను గురువు, ఇలాగ ఒక మైండ్ మ్యాప్ తయారు చేసుకుంటాను. లేకపోతే ఫ్లో చార్ట్ అండి, సోక్రటీస్ ఉన్నాడు, సోక్రటీస్ ప్లాటోకు నేర్పాడు, ప్లాటో అరిస్టాటిల్ నేర్పాడు, అరిస్టాటిల్ అలెగ్జాండర్, అందుకే అలెగ్జాండర్ ఇంత ఉన్నతమైన వ్యక్తి అయ్యాడు. ఈ విధంగా మనం ఫ్లో చార్ట్ ద్వారా కూడా నేర్చుకోవచ్చండి. ఇవన్నీ కూడా మన ఓన్ మెథడ్స్ అండి, మనకి ఏది సూటబుల్, అందరికీ అన్ని సూటబుల్ కావచ్చు, మీకు సూటబుల్ అయిన మెథడ్ తీసుకుని మీరు దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయొచ్చండి. ఇక్కడ మెమరీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఫర్గెటింగ్ గురించి కూడా మాట్లాడుకోవాలండి. ఎబ్బింగ్ హాస్ అని ఒక మానసిక తత్వవేత్త, మానసిక శాస్త్రవేత్త చెప్పింది ఏంటంటే అండి, మనం నేర్చుకునే విషయాన్ని ఎలా మర్చిపోతాం చూడండి. ఒక ఎవరో మీకు ఏదో విషయం చెప్పారు స్పీచ్లో, మీరు విన్నారు, విన్న తర్వాత ఇమీడియట్గా 100% గుర్తుంటుందండి, తర్వాత 20 నిమిషాల తర్వాత 58% మర్చిపోతారంట. అంటే 58% మీకు ఉంటుందంట రిటెన్షన్. రిటెన్షన్ అంటే ఏంటి, మైండ్లో ఉన్నది. అంటే 1 గంట తర్వాత 44% ఉంటుందంట, 9 గంటల తర్వాత 36% ఉంటుందంట, 1 రోజు తర్వాత 33% అంట, 2 రోజుల తర్వాత 28% అంట, 6 రోజుల తర్వాత 25% అంట, 31 రోజుల తర్వాత 21% అంట. అంటే ఇది 100% మనం ఏదైనా సరే, నేను ఇప్పుడే చెప్పాను పర్ఫెక్షన్ ఇస్ నాట్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద వరల్డ్. కాబట్టి ఎంతో కొంత ప్రాక్టికల్గా ప్రూవ్ చేసిన థీరీ అండి ఇది. అంటే మీరు దీన్ని, ఈ థీరీ ఎందుకు చెప్తున్నాను నెక్స్ట్ మీకు అర్థమవుతుంది. మీరు ఏ రోజుకి ఎంత మర్చిపోతారో మీకు చెప్పాను కదండి,
ఆ విధంగా మీరు రిహార్సల్ చేయొచ్చు కదా. అంటే నేను ఫస్ట్ రిహార్సల్ ఎలా చేస్తానండి, ప్రతి 4 గంటలకు ఒకసారి చేసుకుంటాను నేను, ఓకే. తర్వాత 6 గంటలు చేసుకుంటాను, ఓకే. తర్వాత రోజుకు ఒకసారి చేసుకుంటాను, ఓకే. 2 రోజులకు ఒకసారి చేసుకుంటాను, ఓకే. గ్రాడ్యువల్గా టైం తగ్గిపోద్దండి, మెమరీ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా రిహార్సల్ అనేది మన స్థాయిని బట్టి మనం పెంచుకుంటూ ఉండాలండి. అందుకే చదివింది ఎప్పుడు కూడా మనం చూడండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తాను నేను, ఇక్కడ 10th క్లాస్ ఎవరు చదివినా కానీ వాళ్ళ దగ్గర 5000 పదాలు ఉంటాయంటండి, ఇంగ్లీష్ పదాలు, తెలుగు ఇంగ్లీష్ పదాలు. కానీ మీరు ఏంటంటే మనకు నమ్మకం లేదు, డార్విన్ చెప్తాడు థియరీ, మనం ఏదైనా ఉపయోగించకపోతే అది వ్యానిష్ అయిపోతుంది. అందుకే మనం మనకు తోక ఉండేదని ఆ తోక ఇప్పుడు వ్యానిష్ అయిపోతుందని చెప్తూ ఉంటారు డార్విన్ థియరీ. అలాగే ఏదైనా మనం ఉపయోగించకపోతే మర్చిపోతా ఉండే, నేను కొన్ని విషయాలు మర్చిపోతాను, ఎందుకంటే నేను నా జాబ్కి అవి ఇంపార్టెంట్ కాబట్టి నేను గుర్తుపెట్టుకోవట్లేదు. కానీ మనకు ఏమో లక్ష్యం ఉన్నప్పుడు విద్యార్థులు కానీ వీళ్ళు కంపల్సరీ అండి, వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ మన చదువుకి ఏమేమి కావాలండి, మనం చదువుకున్నప్పుడు ఒక స్టడీ రూమ్, స్పెషల్ స్టడీ రూమ్ ఉండాలి. ప్లానింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏం చదవాలి ఈరోజు, మీరు షెడ్యూల్ తయారు చేసుకున్నారు ఈ రోజు ఏం చదవాలి, ఈ ఫస్ట్ గంట ఏం చదవాలి, ప్రతిదీ ప్లాన్ ఉండాలంటండి, క్లియర్ ప్లాన్. ప్లాన్ లేదనుకోండి చూడండి, నీటి పైన మీరు రాసింది ఏదైనా రాస్తే అది ఉండదండి. అదే మీరు గోడ పైన రాయండి ఏదైనా అది ఉంటుందండి. అది అంటే ఏంటి, ఇక్కడ మనం విత్ ఇట్ ఇస్ విష్ అండి, విష్ అండ్ డ్రీమ్ చాలా తేడా ఉందండి. డోంట్ విష్, నాకు అన్ని మైండ్లో ఉన్నాయి ఇప్పుడు, తప్పండి ఇప్పుడు అనుకోద్దు. నాకు ఇప్పుడు వచ్చిన ఆలోచన 10 నిమిషాల తర్వాత పోవచ్చు. ఇప్పుడు కూడా పెన్ను పుస్తకం పెట్టుకున్న ఉండి చూడండి, 1-2 నెలల్లో మీరు అద్భుతాలు క్రియేట్ చేయగలుగుతారు. నెక్స్ట్ అండి, ఒక ఇప్పుడు కూడా ఒకే ప్లేస్ అండి, అంటే వాస్తా అంటలేదు నేను, ఒక ప్లేస్ అండి. ఏ ప్లేస్ అయితే మనకు కంఫర్టబుల్గా ఉంటుందో అదే ప్లేస్లో కూర్చోవడం లేవద్దంటే మళ్ళీ అడ్జస్ట్ అవ్వకలేదు. మీరు చూడండి, మీ ఇంట్లో మీరు పడుకుంటూ ఉంటారు, చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నిద్ర రాదు ఆ రోజు, ఈ తేడా ఎక్కడండి? అది ఏంటంటే సేమ్ అదే టైము అంతా అదే. కాకపోతే ఇక్కడ ఒకే ప్లేస్ అలవాటు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి మైండ్ ట్యూన్ అయిపోద్ది, ఈ ప్లేస్ నిది. చూడండి మనం కొన్ని విషయాలు నేను చెప్తున్నాను యాజ్ అ సైకాలజిస్ట్, ఇది దాయకూడదు కాబట్టి. మనం యూరిన్ అర్జెంట్గా వస్తుంది అనుకోండి, మనకి మర్చిపోతే ఏమి రాదు. అదే వాష్రూమ్ అని బోర్డు కనపడింది అనుకోండి, కొంచెం తొందరగా వస్తూ ఉంటుంది. మీరు ఎక్స్పెరిమెంట్ అని చెప్పేది ఏంటంటే, అంటే ఏంటంటే అక్కడ మన మైండ్ ట్యూన్ అవుతుంది అకార్డింగ్ టు ది సిచ్యువేషన్. కాబట్టి ఒక ప్లేస్ని సెర్చ్ చేసుకుని ఫిక్స్ చేసుకుని ఉండాలండి. అలాగే మధ్య మధ్య ఇంటర్వెల్స్ అండి. పేరెంట్స్ చెప్తారు నువ్వు చదువు కూర్చో అంతే, అలా కాదండి. ఒక మాకు టీచింగ్ ప్రాక్టీస్ చెప్తారు, ఓ ఏ వ్యక్తి కూడా 12 నిమిషాలు మించి ఎక్కువగా ఎక్కడ చేయలేదు ఏంటండి, దాన్ని బెల్ పాయింట్ కర్వ్ అని చెప్పి అక్కడ అక్కడ వదిలి నువ్వు చెప్పాలనుకున్న 12 నిమిషాలు చెప్పాలి నువ్వు, అదే నీ టాలెంట్ అని చెప్తారు ఉంటారండి టీచింగ్ ప్రాక్టీస్లో మాకు. అంటే మీరు తక్కువ సమయాలు తీసుకోండి, మళ్ళీ రెస్ట్ తీసుకోండి, మళ్ళీ ఇలా ఈ విధంగా మీరు ఉండాలండి. అలాగే వాటర్, ఆక్సిజన్ ఎంత అవసరమో మన బ్రెయిన్కి, నర్వస్కి, వాటర్ కూడా అంతే అవసరం అండి. అంటే అందుకే చెప్తారు ప్రాణాయామం ఎక్కువ చేయండి. ఎందుకు ప్రాణాయామం అండి, దానికి దీనికి లింక్ ఏంటి? ఎక్కువ ఆక్సిజన్ కావాలి బ్రెయిన్కి, బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోతే మీకు తెలుసు చాలా, నేను ఇంక లింక్ చేసి తెలుసుకోవాలి, చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి వాటర్ ఎక్కువ 3 లీటర్లు అయినా తాగుతూ ఉండాలంటండి. మీకు న్యాచురోపతిలో, ఎందుకంటే నేను అది చేశాను కాబట్టి నాకు ఫార్ములా చెప్పారండి అక్కడ, నీకు ఆకలి వేసినప్పుడు అన్నం తిను, దాహం వేయకపోయినాక నీళ్ళు తాగు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, జీవితంలో మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారండి. ఆకలి లేకుండా అన్నం తినొద్దు, దాహం వేయకపోయినా మంచిగా తాగుతూ ఉండాలండి. సింపుల్ టెక్నిక్ ఇది. అలాగే ఫుడ్లో కూడా అండి, మీరు ఉత్తప్పుడైతే నేను ఎలా నేను చెప్పను మీకు, ఎగ్జామ్స్ టైంలోని, ఇటు ఏదైనా మీటింగ్ల టైంలోని, జాబ్లో ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాట్స్ అండ్ రెడ్ మీట్ తినకండి, ఎందుకంటే డైజెషన్ ఎక్కువ టైం పడుతుంది. మీట్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఏంటండి, ఫ్యాట్లో మనకి 2 రకాలు ఉన్నాయి తెలుసు మీకు, మంచి ఫ్యాట్, గుడ్ ఫ్యాట్, హెచ్డిఎల్, ఎల్డిఎల్. హెచ్డిఎల్ మీన్స్ ఏంటంటే మీకు తెలుసు కదా గుండెకు మంచిది, ఎల్డిఎల్ అంటే మంచిది కాదు. ఎల్డిఎల్ అంటే ఏంటి మీకు చెప్పుకొచ్చేది, ఆయిల్, అన్ని రకాల ఆయిల్, ఏ ఆయిల్ మంచిది కాదని చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా. అదే కనుక ఆలివ్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ హెచ్డిఎల్ అండి, బాదం హెచ్డిఎల్ అండి, ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ ద్వారా వచ్చేవి కూడా మంచి మంచిగా ఉపయోగపడేయండి. అంటే ఈ విధంగా మనకి ట్రాన్స్ ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ, వెన్న ఇవన్నీ ఎక్కువగా తినకూడదని చెప్తూ ఉంటారండి. ఓకే, ఇవన్నీ కూడా మెమరీ మీద కూడా ఎఫెక్ట్ ఉంటాయి, ఎందుకంటే డైజెషన్ మీద ఎఫెక్ట్ ఉంటే బాడీలో అంతా ఎఫెక్ట్ ఉంటుందండి. మన ఈ జానిడి పొట్ట దగ్గరే మొత్తం అంతా ఉందండి, ఏ పార్టీస్ పనిచేయాలని ఇక్కడే అండి. కాబట్టి మనం ఆ రోజు ఏం చేయాలంటే అండి, తక్కువ తినాలండి. ఎగ్జామ్స్ అనేది అది ఎక్కువ ఎవరైనా సరే అండి, ఆయుర్వేదంలో చెప్తారండి, హఠయోగ ప్రతిపికలో బుక్లో చెప్తారు. ఏమని చెప్తారండి, 4 భాగాల కింద విభజించే 2 భాగాలు ఆహారం తీసుకోవాలంటండి. ఒక భాగం
గాలి కుదిలేలంటండి ఒక భాగం లిక్విడ్ ఉండాలంటండి. లిక్విడ్ అంటే నీళ్ళు కాదండి, నీళ్ళు తాకూడదు అన్నదిన్నప్పుడు. మనం తీసుకునే పదార్థాల్లో లిక్విడ్ ఓరియంటెడ్. ఇలా ఉన్నప్పుడు అటయోగ ప్రతిజ్ఞలో చెప్పడం జరిగింది. అంటే ఈ విధంగా మనం తినటం వల్ల అందరికీ మంచిదండి, ఆరోగ్యంగా ఉంటారు రోజు కూడా. సో ఇటువంటివి పాటిస్తూ ఉండాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ అండి, వాకింగ్ కానీ రన్నింగ్ కానీ యోగా కానీ ఇవన్నీ కూడా ఎక్కువ చేస్తూ ఉండాలండి. నెక్స్ట్ చూస్ ద బెస్ట్ టైం అండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అర్లీ మార్నింగ్ ఎందుకు చదవాలండి? మన మైండ్ ప్రొడ్యూస్ చేసే వేవ్స్, ఆల్ఫా వేవ్స్, బీటా, గామా, థీటా, మనకి వేవ్స్ గురించి తెలుసు. దీంట్లో ఆల్ఫా 8 నుంచి 12 హెర్ట్స్ వరకు ప్రొడ్యూస్ అవుతుంటుందండి సైకిల్స్ అట్ ద టైం. అది చాలా ప్రశాంతంగా ఉంటా ఉంటుంది అప్పుడు మనం. ఆ టైంలో చదువుకుంటే మనకు బాగా ఎక్కుతుందని చెప్తూ ఉంటారు. దీనికి బ్రహ్మ ముహూర్తం అంటారు. ఓకే, బ్రహ్మ ముహూర్తం అనేది మీరు రిలీజియన్కి లింక్ పెట్టండి, సైన్స్ రెండు కూడా ఒకటే, ఎలాగో చెప్తాను చూడండి. అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటండి? సూర్యోదయానికి 1 గంట 36 నిమిషాల ముందు వచ్చే 48 నిమిషాలని దీన్ని బ్రహ్మ ముహూర్తం అంటారండి. ఇది వేరు వేరు విధాలుగా చెప్తూ ఉంటారు. కొంతమంది ఏం చెప్తారు, పొద్దుట 3:30 నుంచి 5:30 నువ్వు ఉండు, అందరూ ఎక్కడో చోట మీకు తగులుతుంది బ్రహ్మముహూర్తం అంటూ ఉంటారు. అయితే నేను చెప్పేది ఏంటంటే క్లియర్గా ఇక్కడ లాజికల్గా, ఒక గడి అంటే 24 నిమిషాలండి, ఒక గడికి 24 నిమిషాలండి, 2 గడియల్ని 48 నిమిషాలండి, 2 గడియలు ఒక ముహూర్తం అండి. మన 24 గంటల్ని 30 ముహూర్తాలకి నిర్వహించారండి. ఆ 30 ముహూర్తాల్లో ఒక ముహూర్తం బ్రహ్మకెళ్తుంది, అది 45 నిమిషాలు ఎర్లీ మార్నింగ్ అండి. ఆ టైంలో మీరు చదువుతున్నప్పుడు బ్రహ్మీ ముహూర్తం, బ్రహ్మీ మీన్స్ సరస్వతి, బ్రహ్మ మీకు తెలుసు అంటే ఆ టైంలో ఏం చదివిన మీకు గుర్తుంటుంది. ఓకే అండి, ఇవన్నీ సైన్స్ పక్కన పెట్టండి, రిలీజియన్ పక్కన పెట్టండి. మీరు ఎర్లీ మార్నింగ్ 4:30 నుంచి 5:30 సూర్యోదయానికి ముందు ఈ టైం చదవడం వల్ల మీకు చెప్పాను ఆల్రెడీ ఆల్ఫా వేవ్స్ యూనో సైకిల్ 8 to 12 హెర్ట్స్, ఇది మంచి సమయం కాబట్టి అది మీకు బాగా ఉపయోగపడుతుందండి. కొంతమంది చెప్తారు సార్ నాకు మిడ్ నైటే చదివితే బాగా గుర్తుంటుంది. ఎస్, చదవండి. అయితే గుర్తుపెట్టుకోండి, మీరు రీకాల్ చేసుకోవాలి. ఆ రీకాల్కి ఏది బెస్ట్ అంటే ఎర్లీ మార్నింగే బెస్ట్ అండి రీకాల్కి. నెక్స్ట్ అండి, డోంట్ ఓవర్ డూ. టెలివిజన్, ఇంటర్నెట్, వాట్సాప్ ఇవన్నీ మనకి రాలేదనుకోండి అవుట్డేటెడ్ అంటారండి. కావాలి, ఎంతవరకు కావాలి అంతవరకు చూడండి. ఇప్పుడు చాలా జోక్ ఏంటంటే, ఒక మదర్ చెప్పిందంట, పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నావు లోపల ఇంటర్నెట్లో కూర్చున్నావు, టీచింగ్ కూడా ఇంటర్నెట్లోనే, ఫ్రెండ్స్తో చాటింగ్ కూడా ఇంటర్నెట్లోనే, కొంచెంసేపు అవుట్డోర్ గేమ్స్ ప్లే చేయన్నాడంట. ఆ చైల్డ్ ఏం చేశాడంట, అవుట్డోర్ గేమ్ ఫుట్బాల్ ఆడటం మొదలు పెట్టాడు ఆన్లైన్లో. అది అవుట్డోర్ గేమ్ కదండి. అంటే ఎలా అయిపోయారంటే పిల్లలు, అవుట్డోర్ గేమ్ ఆడుతున్నాం కదా మ్యామ్ అమ్మ, ఫుట్బాల్ కదా, అంటే ఇక్కడ కూడా అయ్యాను ఆన్లైన్. సో ఇవన్నీ కూడా మనం బయటికి రావాలండి, ఆటలు ఆడాలి. స్వామి వివేకానంద కొటేషన్ చెప్తాడండి, నాకు చాలా బాగా నచ్చుతుంది కొటేషన్, ఇప్పుడు కూడా చెప్తూ ఉంటానండి. నువ్వు దృఢంగా ఉండాలండి, ఒక గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడే కంటే, ఏమని చెప్తారంటే అండి, ఒక దేవుడు గుడికెళ్ళి ప్రార్థన చేసే కంటే ఒక గ్రౌండ్లోకి వెళ్ళి ఫుట్బాల్ ఆడితే నేను చాలా ఆనందపడతాను, నీకు ఎక్కువ ఉపయోగం ఉందని చెప్తారండి. అంటే ఏంటంటే అక్కడ శారీరకంగా ఈ రెండు లింక్ అండి, ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. మీరు సౌండ్ బాడీ ఉన్నప్పుడు సౌండ్ మైండ్ ఉంటుంది, సౌండ్ మైండ్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఉంటాయి. శారీరకం దృఢంగా లేదనుకోండి, చూడండి ఆయన యోగి, ఆయన చెప్పడం జరిగింది చూడండి. అంటే ఇక్కడ ఆయన ఫుట్బాల్ ప్లేయర్ అండి, గుడ్ ఫుట్బాల్ ప్లేయర్. నేను చెప్పేది ఏంటంటే శారీరకంగా దృఢంగా ఉండాలి మనం. నెక్స్ట్ రాజ్ కుమార్ గారు, మీరు టైం ఏమన్నా కొద్దిగా ఎక్కువైతే నాకు చూడ గైడ్ చేయండి సార్, నేను అకార్డింగ్ టు ఐ కెన్ ట్యూన్. ఓకే సార్, ఓకే సార్. నౌ మన ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లల కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు, చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు. అయితే మీ వయసు ఎంత ఉన్నదని పక్కన పెట్టండి, మీరు ఇంకా చదువుతూనే ఉండాలి, ఎన్నో నేర్చుకోవాలి మీరు. లర్నింగ్, ఇఫ్ యూ మీరు యవ్వనంగా తయారవ్వాలంటే ఒకే ఒక మార్గం అండి, నేర్చుకోండి. లర్నింగ్, 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 మీరు నిజంగా యవ్వనంగా తయారవుతారు. దానికి యోగా చేయకలేదండి, నేర్చుకోవాలనే కుతూహలం ఉంటే చాలండి. ఓకే అండి, ఈ క్యూరియాసిటీ అనేది ఎలా ఉండాలి చెప్తాను. థామస్ అల్వా ఎడిసన్ చిన్నప్పటి నుంచి టీచర్ని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు అండి, ఎక్కువ కొన్ని కుతూహలం. చిన్నపిల్లలు చూడండి చాలా క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. 3వ తరగతిలో మీరు కూడా చాలా క్వశ్చన్లు అడిగారు చూడండి. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడగమంటే మీరు సిగ్గుపడుతూ ఉంటారు. 3వ తరగతిలో మీ పక్కన ఉన్నది ఐన్స్టీనా, వాళ్ళ ఫాదరా, అండ్ మీ ఎవరు టీచరా, సంబంధం లేదు మీకు, మీరు ఏదనుకుంటారో చెప్తారు. మన చదువులు ఏం చేస్తున్నాయి ఏంటండి, మనలో ఉన్న న్యాచురాలిటీని చంపేస్తున్నాయి. చిన్నప్పుడు ధైర్యంగా మీరు చీకట్లో పరిగెడతారు, ఇప్పుడు చీకటి అంటే భయపడతారు. అంటే న్యాచురల్గా మీరు పుట్టినప్పుడే అన్నీ ఉన్నాయి మీకు. మన చదువు ఏం చేస్తుందంటే వీక్ చేస్తుంది. ఎటువంటి చదువు అని మేము చెప్తాను, మేము చదువుని తప్పు పట్టట్లేదు, ఇక్కడ కూడా ప్లస్ అండ్ మైనస్ కూడా ఉందండి. ఈ థామస్ అల్వా ఎడిసన్ ఎప్పుడు కూడా
ఎక్కువ క్వశ్చన్లు అడుతూ ఉండేవాడండి సైన్స్ సైంటిస్టులు అందరూ కూడా. వై ఈజ్ అ రూట్ అండి, మీరు ఎప్పుడు వై మీరు చెప్పారండి, తూర్పు వైపు పడుకోకమ్మా, మా తాతయ్య చెప్పాడు అనుకోండి, అలాగే తాతయ్య ఓ మా మనవడు చాలా మంచివాడు ఎందుకు పడుకోకూడదు, ఏ ఎక్కువ మాట్లాడుతూ చూడండి ఇక్కడ తేడా చూడండి. ఆ వై అన్నవాడే జీవితంలో ఎదుగుతాడండి, రేపొద్దున సమాధానం చెప్పగలడు. సో ఈ వై అనే దాన్ని మనం ఉపయోగించాలండి. సైంటిఫిక్ టెంపర్మెంట్, సైంటిఫిక్ యాటిట్యూడ్ అంటాం దీన్ని. వై అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఒక లెటర్ రాసిందంటండి టీచర్ నేమ్ కూడా చెప్తాను మీకు, స్టెల్లా లెటర్ రాసి మీ మదర్కి లెటర్ ఇయర్ పంపించిందంట. పంపించినప్పుడు మదర్కి ఈ చిన్నపిల్లోడు కదా పట్టుకెళ్ళి మదర్కి ఇచ్చాడంటండి. మదరు ఆ లెటర్ చదివి చాలా బాధపడిందంట, నువ్వు స్కూల్కి వెళ్ళొద్దామ్మా రేపటి నుంచి ఇంటికాడే ఉండు నేనే చెప్తానందంట. అతను కుతూహలానికి ఏది అడిగినా సరే ఇంకా చెప్పగలుగుతూ ఆమె జీవితాన్ని ఆమె పనంగా పెట్టింది. పెట్టడం వలన అతను మీకు తెలుసు 999 ఇన్వెన్షన్ చేశాడని మీకు తెలుసు, థామస్ అల్వా ఎడిసన్ బల్బ్ ఇన్వెన్షన్ కూడా చేయడం జరిగింది. అంటే ఆ కుతూహలాన్ని మదర్ చంపేయలేదు, టీచర్ చంపేయాలని చూసింది. అక్కడ నేను ఎవరిని తప్పు పడతలేదు, టీచర్ చంపేయాలని చూస్తే మదరు దాన్ని బయటకు తీసుకొచ్చింది. ఒక మదర్ చనిపోయిందంటండి, చనిపోయిన తర్వాత ఒకసారి కుతూహలంగా ఆ లెటర్ ఓపెన్ చేసి చూశాడంట. దాంట్లో ఏముందంటండి, టామ్ అతని పేరు టామ్ ఆర్ టామీ, మీ టామీ ఎక్కువగా మీ చదువుకు పనిచేయడు, అనవసర విషయాలు ఎక్కువ అడుగుతూ ఉంటాడు, నేను టీచేయలేం కాబట్టి మీ స్కూల్ నుంచి తీసుకెళ్ళిపోయి మీరే టీచేసుకోండి లెటర్లో ఉందంట. అంటే కన్నీళ్ళు తెచ్చుకుని ఏడుస్తాడంట. ఆ లెటర్ యాక్చువల్గా ఇలా ఉంది, కానీ తల్లి చూపించిన లెటర్ ఏముందని దాంట్లో, మీ టామీ చాలా తెలివైన వాడు, అతను అడిగే ప్రశ్నకు సమాధానం కూడా మా దగ్గర లేవు కాబట్టి మీరే నేర్పించుకోండి. ఈ లెటర్ మదర్ రాసి ఇచ్చింది ఆ చైల్డ్కి, అది చూసుకుని ఓ నేను ఎంత గొప్పవాడు కదా అని అతను గొప్పవాడయ్యాడండి. ఆ మదర్ చనిపోయిన తర్వాత ఈ లెటర్ వచ్చి చాలా బాధపడ్డాడు. అంటే పెద్దల బాధ్యత ఏంటంటే క్యూరియాసిటీ, అడుగుతారు వాళ్ళు అడుగుతారు, ఎంతో నెగిటివ్ మాత్రం చెప్పొద్దు, ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ముందుకెళ్ళిపోండి, నెగిటివ్ మాత్రం చెప్పొద్దు, ఇసుకోవద్దు. ఎందుకంటే డోంట్ కిల్ ద క్యూరియాసిటీ, ఒక జీవితంలో ఎదగాలంటే క్యూరియాసిటీ కావాలండి. పాజిటివ్ యాటిట్యూడ్ సెల్ఫ్ ఫెయిత్, స్వామి వివేకానంద కొటేషన్ చెప్తారండి, మనకున్న మూడు ఎవరిని తప్పు పట్టట్లేదు, వాస్తవం ఆయన చెప్పిన వాటిలో చెప్తున్నాను, మనకున్న 3 కోట్ల మందిని నమ్మినా కానీ నీ మీద నీకు నమ్మకం లేకపోతే జీవితంలో ఏమీ సాధించలేవు. అంటే ఈ పాయింట్ చూడండి, ఇక్కడ అందరినీ నమ్ముతావు, నిన్ను నువ్వు నమ్ముకోవు, ఫస్ట్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, సెల్ఫ్ను నమ్ముకోవాలండి. ఆయన కూడా చెప్పింది అదే, అంటే మనల్ని మనం నమ్ముకోవాలి. ఎవరు మనల్ని అన్నారు, ఒకళ్ళు చెప్పారు వీడు వీక్, ఒకళ్ళు చెప్పారు వీడు పనికిరాడు, మీరే వాళ్ళెవరండి మిమ్మల్ని డిసైడ్ చేయడానికి, మీరు మిమ్మల్ని నిర్ణయించుకోండి. ఎవరో నిర్ణయించిన వాళ్ళు నిర్ణయించిన తర్వాత వాదాన్ని మీరు నిజం చేసుకోకర్లేదు. సెల్ఫ్ మోటివేషన్, ఇక్కడ ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఒకే ఒక కుటుంబంలో చిన్న అవార్డు కొన్న నంది అవార్డు రావాలంటేనే చాలా కష్టం అండి, చిన్న అవార్డు. ఒకే ఒక కుటుంబంలో 5 నోబెల్ ప్రైజ్లు వచ్చినాయండి, 5 నోబెల్ ప్రైజ్లు. వాళ్ళు ఎవరు మీకు చెప్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పియరీ క్యూరీ వైఫ్, మేరీ క్యూరీ డాటర్, అండ్ డాక్టర్తో పాటు అల్లుడు, ఈవిడికి 5 సార్లు వాళ్ళు గోల్డ్ మెడల్ వచ్చింది, సారీ నోబెల్ ప్రైజ్ వచ్చింది అంటండి. ఎలాగో ముందు ఒకసారి చెప్తాను నేను. సైన్స్లో ఫిజిక్స్లో పియరీ క్యూరీ ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు, ఇద్దరు కలిపి ఎక్స్పెరిమెంట్ చేశారు, సక్సెస్ అయింది. ఫిజిక్స్లో ఇద్దరు కూడా నోబెల్ వచ్చింది అండి టుగెదర్గా, మేరీ క్యూరీకి హస్బెండ్కి వచ్చింది. తర్వాత హస్బెండ్ యాక్సిడెంట్లో చనిపోతాడండి. చనిపోయిన తర్వాత ఇది 2006లో ఎప్పుడు జరుగుతుంది, ఫస్ట్ వచ్చింది నోబెల్ ప్రైజ్ 2006 ఎప్పుడు అది. తర్వాత ఆమె 2011లో మళ్ళీ నోబెల్ వచ్చింది కెమిస్ట్రీలో. ఆమె ఎంతో కుమిలిపోయి బయటకు రాలేదంటండి, ఆ లోపల ల్యాబొరేటరీలో ఉండిపోయింది, కుమిలిపోయింది. ఒకరోజు బయటకు వచ్చిందంటండి, వచ్చినప్పుడు సడన్గా కరెంటు పోయింది, కరెంటు పోయి ఒక మెరుపు కనిపించింది అంట, చాలా ఆశ్చర్యపోయింది. అదేంటి కరెంటు లేదు ఇక్కడ ఏమీ లేదు, అయినా మెరుపు ఇంత శక్తి ఎలా వచ్చింది, ఈ అర్జెంటుగా లోపలికి వెళ్ళిపోయి ఎక్స్పెరిమెంట్ మొదలుపెట్టిందంటండి. ఆ విధంగా ఆమె కష్టపడి 1911 నోబెల్, దేనికండి రేడియం, నీకు తెలుసు రేడియం స్టిక్కర్లు ఎంత ఇంపార్టెంట్, రేడియం అనేది ఎక్స్రేలో ఉపయోగిస్తారు ఇవన్నీ కూడా, ఆ రేడియంని కనిపెట్టిందండి. కనిపెట్టినప్పుడు ఒక విలేకరు అడిగారంట, మీరు ఏంటి ఛానల్ కుమిలిపోయారు దూరంగా ఉన్నారు, ఇంత ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చిందండి. ఆమె ఒకటే చెప్పిందంట, మా హస్బెండ్ ఇన్స్పైర్ చేస్తున్నాడని. ఆశ్చర్యపోయారంట అందరు, మీ హస్బెండ్ చనిపోయారు కదండి. లేదు మా హస్బెండ్ నాకు లెటర్ రాస్తూ ఉంటాడు, వీళ్ళు నమ్మట్లేదు అంటండి, నేను పట్టుకు చూపిస్తాను. ఆమె సెల్ఫ్లోని తీసుకొచ్చి కొన్ని లెటర్లు పట్టుకు చూపించిందంట, నువ్వు ఎక్కడ డిస్కరేజ్ అవ్వద్దు, నువ్వు ఇది చేయాలి అది చేయాలని లెటర్ రాసి పియరీ ప్యూరీ సిగ్నేచర్ ఉందంటండి. అలా ఆశ్చర్యపోయారంట, నేను చనిపోయాడు కదా. దాన్ని వాస్తవం ఏం తెలియదంటే ప్రతిరోజు ఆమె భర్త రాస్తున్నట్టు ఒక లెటర్ రాసుకుని
బయటికి వెళ్ళి పోస్ట్ బాక్స్ లో డబ్బాలో పాడేస్తే ఆ లెటర్ ఇంటికి వచ్చినప్పుడు చదువుకుని మా హస్బెండ్ నన్ను ఇన్స్పైర్ చేస్తానని చదువుకుని మళ్ళీ ఎక్స్పెరిమెంట్ మొదలు పెట్టిందంటండి. చూడండి, ఎవరు ఇన్స్పైర్ చేయగలదు, మనకు మనం ఇన్స్పైర్ అవ్వాలండి. సో మీరు ఇన్స్పైర్ అవ్వండి, మీరు అద్భుతాలను క్రియేట్ చేయగలరు. ఒక పుస్తకం చదవడానికి ఒకే 10 సబ్జెక్ట్ లేదా 10 పుస్తకాలు చదవడానికి ఒక సంవత్సరం అక్కర్లేదండి, మీరు అద్భుతాలు చేయొచ్చు. సూపర్ బ్రెయిన్ సార్. సరే సార్, ఒక 5 మినిట్స్ లో వైండ్ అప్ చేసుకుందాం సార్. 5 మినిట్స్ అవుట్ పడుతుందండి. ఓకే, యాక్చువల్లీ సారీ సార్, నేను ఇక్కడ సింపుల్ విషయాలు ఇక్కడ చూడండి. మనం ఏదైనా తప్పులు చేసినప్పుడు గుంజీలు చేయించేవారు ఒకప్పుడు. ఈ గుంజీలు చేయడం దాంట్లో ఉన్న ఏంటంటే ఎందుకు చేయించేవారంటే, మన లెఫ్ట్ లోబు రైట్ లోబు చెవులు ఉంటాయి కదా, కిందకి పుల్ చేయడం వల్ల అంటండి. లెఫ్ట్ చేస్తే రైట్ బ్రెయిన్, రైట్ చేస్తే లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంటాయండి. దీన్ని బ్రెయిన్ యోగా కింద తీసుకొచ్చి దాన్ని ఎంతో అద్భుతంగా విదేశాల్లో దీన్ని పాపులర్ చేస్తున్నారు. ఒకప్పుడు మన టీచర్ గుంజీలు చేయించేవాడు, మనం తప్పు చేస్తే దేవుడు దాన్ని నిలబడి గుంజీలు చేస్తాం. అయితే దీన్ని సైంటిఫిక్గా కొన్ని విధాల్లో కొన్ని యాడ్ చేసేసారండి, దీన్ని చెప్తాను చూడండి. ఇక్కడ మనం నన్ను అబ్జర్వ్ చేయండి, టంగ్ ఇలా పైకి పెట్టండి. మీరు ప్రాక్టీస్ చేసి పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా టంగ్ ఇలా పైకి పెట్టి దాన్ని నోరు మూసి తర్వాత మీరు ఈ విధంగా ఈ చెవులతో ఇది పట్టుకున్నప్పుడు మామూలుగా ఇలా పెట్టుకుంటాం కాబట్టి బొటన వేలు పైకి రావాలి. ఇది ఒక్కటే డిఫరెన్స్, ఈ నాలిక బొటన వేలు ఇలా పట్టుకోవాలండి. ఇలా పట్టుకుని ఆ నాలిక కాంటాక్ట్ కదలకూడదు. కూర్చునేటప్పుడు ఇన్హేలు, వేసేటప్పుడు గాలి పీల్చుకోవడం, కూర్చున్నప్పుడు గాలి వదలడం. ఇలాగా ఒక యూత్ యంగ్ పర్సన్ 30 రోజులు చేస్తే కాగ్నిషన్ స్కిల్స్ పెరుగుతాయంటండి. అలాగే వయసు పెద్దవాళ్ళు కూడా చేస్తే 20-30% వరకు జ్ఞాపశక్తి పెరుగుతుందంటండి. దీన్ని సూపర్ బ్రెయిన్ యోగా, నేను నాకు యోగా చేసేదానికి తెలియలేదు, సూపర్ బ్రెయిన్ యోగా అంటే నేర్చుకుందామని పెద్ద పెద్ద సైట్లు ఓపెన్ చేస్తే మనకు వచ్చిన విషయాన్ని, దీని తప్పు కారణం అన్నారు చూడండి, తప్పు కారణం తెలుగులో అంటే ఇది మీరు ప్రాక్టీస్ చేయొచ్చండి, ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం మెయిన్ మా బ్రెయిన్ అంట నెగిటివ్ గా ఫీడ్ చేస్తున్నా ఉంటండి. ఈ బొమ్మను చూడండి అందరూ ఒకసారి, దీన్ని ఒక 5-6 సెకండ్లు దీన్ని చూడండి. కళ్ళు మూసుకోండి, ఇప్పుడు చూసి కళ్ళు మూసుకోండి. కోతి బొమ్మ ఉంది, కళ్ళు మూసుకోండి. ఇప్పుడు మీరు ఏదైనా ఆలోచించండి, కోతి బొమ్మ మాత్రం మీ ఆలోచనలు రాకూడదు. మీరు ఏదైనా ఆలోచించండి, కోతి బొమ్మ మీ మైండ్లోకి రాకూడదు. కోతి నాది అసలు పొరపాటు కూడా రాకూడదండి, ఏదైనా ఆలోచించండి. వెరీ గుడ్, ఆలోచించండి. ఏమి రాకూడదు? ఒకటే రాకూడదు. ఓకే సార్, చాలండి, టైం కన్సిడర్ చేయండి. చాలా మందికి నా ఉద్దేశం ప్రకారంలో కోతి బొమ్మ మైండ్లో వచ్చే ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైతే మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఉందండి. మనకి టీచర్ చూడండి డోంట్ టాక్ అంటాడు, అయినా టీచర్ స్టూడెంట్ మాట్లాడతాడు. ఇది కారణం ఇదే అండి, దట్ డోంట్ అనేది మైండ్లో ఫిక్స్ అయిపోద్ది. మీ పిల్లలకి చెప్పకండి, ఇలాగ నెగిటివ్ యాడ్ చేసి చెప్పకండి, నువ్వు ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, అలా చేయొద్దు అని చెప్పండి, అలా చెయ్యి అని చెప్పండి. డోంట్ టాక్ చెప్పొద్దండి, బీ క్వైట్ అని చెప్పండి. అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ ఫూల్ అంటండి, మనం ఏ చెప్పినా నెగిటివ్ తీసుకుంటుందంట. ఈ నెగేషన్ వలన మన చాలా మంది నెగిటివ్ విషయాలు మైండ్లో ఫీడ్ అయిపోతుంటాయండి. అది ఏది చూడొద్దంటారో అదే చూస్తారు పిల్లలు కూడా. చూడండి, అది చూడకరా బాబు, అదే చూస్తారండి. ఎందుకంటే నెగిటివిటీ ముందుకెళ్తుంది. అంటే దీనికి ఒక టెక్నిక్ ఏంటంటే, ప్రతిరోజు కూడా మీరు పడుకునే ముందు మీకు ఏదైతే వీక్ పాయింట్స్ ఉన్నాయో రెండు మీరు చెప్పుకోండి, ఇద్దరు కూడా ప్రతిరోజు పడుకునే ముందు, మరి నిద్రలేసిన తర్వాత కళ్ళు రెండు ఇచ్చుకోండి. సపోజ్ నాకు స్టేజ్ ఫియర్ ఉందండి, నేను చాలా ధైర్యంగా మాట్లాడతాను, నాకు జ్ఞాపక శక్తి ఎక్కువ, ఈ రెండు కూడా మీరు ఒక 40 రోజులు పడుకునే ముందు, లేచే ముందు, లేచిన తర్వాత డైలీ చేసి చూడండి. 40 రోజులు మీలో మైండ్ ఫీడ్ అయిపోద్దండి, అద్భుతాలు చేయగలుగుతారు. అంటే ఒక ఈ స్కిల్స్ ఉన్నాయండి, బిందు త్రాటక యోగాలో, జ్యోతి త్రాటక, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయండి. అండ్ మెడిటేషన్ ఒకటి, భ్రామరీ ప్రాణాయామ అండ్ ఇవన్నీ. గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్లో కూడా నేను 1 మినిట్ తీసుకుంటాను, ఎక్కువ తీసుకోండి. ఇక్కడ ఏదైనా మీ పిల్లల్ని ఫోర్స్ చేయకండి, వాళ్ళ ప్యాషన్ ఏంటో చూడండి, వాళ్ళ యాప్టిట్యూడ్ చూడండి, వాళ్ళ క్యాపబిలిటీ చూడండి. నేను ఐపీఎస్ అవ్వలేదు, మీరు అవ్వాలని చెప్పకండి. మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేసి వాళ్ళ క్యాపబిలిటీ ఏంటి, వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్, ఇవన్నీ చూస్తూ చేయండి. మీకు ఇటువంటి ఇవన్నీ మీకు ఒక కౌన్సిలర్ మీకు చెప్పగలరు ఇవన్నీ కూడా. సో దట్ అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు. నేను ఒక స్మాల్ వీడియోని మీకు ప్రజెంట్ చేస్తున్నాను, 1 నిమిషం అండి. 1 నిమిషం తర్వాత నేను వైండ్ అప్ చేస్తాను. రాజ్ కుమార్ గారు 1 నిమిషం పర్లేదండి? పర్లేదు సార్, పర్లేదు సార్, లేదు, తీసుకోండి. సూర్య గారు తీసుకోండి, తీసుకోండి, పర్లేదు, ఒక 5 మినిట్స్ తీసుకోండి. ఓకే, ఆ తర్వాత మీరు మళ్ళీ రివైజ్ చేస్తాను కదా రివ్యూలో, మీకు అవి కవర్ అవుతాయి సార్ అవి.
రివ్యూలో కవర్ అవుతాయి సార్. ఒక విషయం సార్, నేను ఎలాగా రాస్తుంటాను కాబట్టి నేను ఈ సెషన్ కోసం ఒక వీడియో చిన్న వీడియో చేశాను మోటివేషన్ కోసం. వాయిస్ రాకపోతే నాకు చెప్పండి. రాజ్కుమార్ గారు రెడీనండి, వీడియో రాకపోతే ఆడియో నాకు చెప్పండి. సూపర్ సార్, అంత అంత ఓకే సార్. ఆ వీడియో అంతా నీలోనే, అన్ని నీలోనే, గెలుపు నీలోనే, ఓటమి నీలోనే, చిరునవ్వుతో చెలిమే చేశావంటే ఆ స్వర్గం నీలోనే. విధినైనా ఎదిరించే ఒక శక్తివి నీవే తెలుసుకో, కాలాన్నైనా శాసించే ఒక యుక్తివి నీవే మసలుకో. ఆంజనేయునికి సైతం తన బలమే తెలియదులే నడుగురు పొగడక, కడలిలోని కెరటం సైతం తల వంచి నిలిచేలే ఆ పౌర్ణమి రాక. ప్రతి మనిషిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది, గుర్తించకపోతే అది తనలోనే మరుగైపోతుంది. వెలుగు నీలోనే, చీకటి నీలోనే, ప్రగతి నీలోనే, దైన్యం నీలోనే, కష్టాలన్నీ ఇష్టాలైతే విజయం నీలోనే. పదునే పెట్టకపోతే అది కత్తైనా చుట్టు పట్టిపోదా, ఆజ్యం అందకపోతే అది నిప్పైనా నివిరిగప్పిపోదా. ధైర్యం నీలోనే, భయము నీలోనే, కలిమి నీలోనే, లేమి నీలోనే. సత్తా చూపే తెగువే ఉంటే నిరాశల గ్రహణం నేడే వీడేలే. థ్యాంక్ యూ సార్. ఎమ్ ఐ ఆడిబుల్ సార్? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఓకే అండి, ఇది జస్ట్ మీకు మోటివేషన్ ఇవ్వడానికి నేను నా వాయిస్ ఇవ్వడం జరిగింది. ఒక్కడ మాటను గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా మీరు చెయ్యొచ్చు. మీకోసం మీకు టైం దొరుకుతుందండి. మీరు టీవీ సీరియల్ చూడడానికి టైం దొరుకుతున్నప్పుడు, మీరు సినిమా చూడడానికి టైం దొరుకుతున్నప్పుడు, ఒక్క 10 నిమిషాలు మిమ్మల్ని మీరు మలుచుకోవడానికి టైం దొరకదు అని చెప్పొద్దు. ఎప్పుడు కూడా అందరికంటే ఒక 10 నిమిషాలు ముందు లేకండి. మిమ్మల్ని మీరు అద్భుతంగా క్రియేట్ చేసుకోగలరు మీరు, అది కూడా ఆశిస్తున్నాను. మీ ఫ్యూచర్ లో కూడా మీకు ఎటువంటి సలహాలు కావాల్సి వచ్చినప్పుడు అందుబాటులో ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మెయిన్ గా యోగా చేయండి వీలైతే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. వీర వెంకట సూర్య నారాయణ గారు సార్, అసలు ఎక్కడున్నారు సార్? ఎన్ని రోజులు సార్? చిన్నబాబు సార్ ఎక్కడ దాక్కోబెట్టారు సార్? మీ యొక్క స్టూడెంట్ని నేను ఎప్పుడో చూసాను, ఒక 2 నెలల కిందటనో లేకపోతే 2 మంత్స్ అవుతుంది అనుకుంటా సార్ను చూసి. అప్పుడు ఏది దీంట్లో ఇలాంటి సెషన్లనే మళ్ళీ తర్వాత ఈరోజు చూడడము. సో వండర్ఫుల్ సెషన్ సార్. ఎందుకనంటే నాకు తెలిసి మీరు స్టడీ స్కిల్స్ మీద ప్యారలల్ స్టడీ కాకుండా డీప్ లెర్నింగ్ చేసారు సార్. అసలు ఎంత ముద్దు అంటే నేను ఒక చిన్న పిల్లలాగా విన్నాను సార్. నేను కూడా దీని మీద స్టడీ స్కిల్స్ మీద నేను సెషన్ ఇచ్చాను, కానీ నాకే కొత్తగా అనిపించింది. అసలు ఎంత అంటే నా లెసన్ చాలా చిన్నగా అనిపించింది సార్ మీరు చెప్పిన తర్వాత. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్. సో మనకు టైం ఎక్కువ లేదు కాబట్టి, సో మిత్రులారా మీ యొక్క ఫీడ్బ్యాక్ ఏమన్నా ఉంటే మనకు అందులో మీ యొక్క గ్రూపులలో వాయిస్ మెసేజ్లో కానీ లేకపోతే వీడియో మెసేజ్లో కానీ ఇవ్వచ్చు. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా అందులో పోస్ట్ చేస్తే మీ గ్రూపు మెంటర్స్ మన సార్కి, సూర్య సార్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో వారు ఆన్సర్ ఇవ్వగానే మీకు మళ్ళీ పంపిస్తారు. సార్ చిన్నబాబు సార్, ఒక్కటి 1 or 2 క్వశ్చన్స్ తీసుకుందాం. అంతకంటే ముందు చిన్నబాబు సార్ని ఒక మాట మాట్లాడాల్సిందిగా వాళ్ళ స్టూడెంట్ గురించి మేము అడుగుతున్నాం. సార్ చిన్నబాబు సార్, ఓవర్ టు యూ సార్. సార్ మీరు నమస్కారం అండి. నమస్తే సార్. గారు ఇంతకాలం ఎలా మీరు దాశారండి అంటున్నారు. టైం రావాలి, అవకాశం రావాలి. ఏదైనా ఆయన తాలూకా కెపబిలిటీ, ఈజ్ ఏ వెరీ వెరీ కెపబుల్ పర్సన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గుర్తించాను కూడా నేను. అదే విషయం కూడా ఆయనకి నేను చెప్పాను, మీ సర్వీసెస్ ఆర్ వెరీ మచ్ రిక్వైర్డ్ టు ద అవర్ గ్రూప్ బికాస్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ వేస్ట్ నాలెడ్జ్ విచ్ యూ కెన్ ఎక్స్ప్రెస్ అని చెప్పాను. ఈరోజు ఆయన డిఫరెంట్ గా చెప్పాడండి స్టడీ స్కిల్స్. ఎందుకంటే ఇంతవరకు మనం కెరీర్ గైడెన్స్ ని మనం ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తూ స్టడీ స్కిల్స్ ని మనం అంత ప్రామినెంట్ గా మనం చెప్పలేదు కాబట్టి. బట్ ఈరోజు స్టడీ స్కిల్స్ ని ఈయన ప్రామినెంట్ గా చెప్తూ, కెరీర్ గైడెన్స్ అంటే మనకు తెలుసు, ఎంపీసీ తీస్తే ఇంజనీర్ అవుతారు, బైపీసీ తీస్తే డాక్టర్ అవుతారు, కామర్స్ తీస్తే సీఏ అవుతారు, బిఏ తీస్తే ఆయన చూస్ చేసుకుంటారు బ్యాంకింగ్ అవుతారని చెప్పేసి మనం యూజువల్ గా మనం చెప్తూ ఉంటాం. కానీ బట్ స్టడీ హౌ వీ హ్యావ్ టు రీడ్, మన తాలూకా బ్రెయిన్ ని మనం ఎలా షార్ప్నెస్ చేసుకోవాలి, స్టడీ స్కిల్స్ ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి డిఫరెంట్ గా చెప్పారు. ధన్యవాదాలు అండి మీకు సూర్య గారు, వెరీ నైస్, వెరీ నైస్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. వెరీ మచ్ సార్. సార్ బోత్ ఆఫ్ యూ, చిన్నబాబు సార్ గారికి అలాగే
వీర వెంకట సూర్య నారాయణ సార్ గారికి మరియు కృతజ్ఞతలు చెప్తున్నాం సార్. రియల్లీ థ్యాంక్ యూ, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ యువర్ వర్డ్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మిత్రులారా, 1-2 క్వశ్చన్స్ తీసుకుందాము. ఎవరన్నా తొందరగా హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. ఒక 1-2 సెషన్, ఒక 1-2 క్వశ్చన్స్ తీసుకుందాం, మనకు టైం లేదు కాబట్టి. ఎస్, నాగరాజు గారు సార్ అడగండి సార్ ఒక్కసారి. ఎస్ నాగరాజు గారు, క్వశ్చన్ అడగండి సార్. మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ ఆల్ మెంబర్స్ కి, గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను చెప్పింది ఇప్పటికీ నేను ఆశయపడుతున్నా, ఇంత మంచి కంటెంట్ ఎన్ని రోజులు ఎన్ని సెషన్స్ నేను చిన్నానో నాకే తెలియదు. ఇవన్నింటికి ఒక మనం ఇన్ని క్లాసెస్ ఉన్నా ఇప్పుడాకా ఏ క్లాసు నాకు ఇంత సర్టిఫై కాలేదు. ఫస్ట్ నేను ఇన్ని రోజులు ఇన్న క్లాస్లో ఇది మొట్టమొదటి క్లాస్ సార్. ఎంత ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినంటే నాకు ఇట్లా పంపిస్తుందంటే నా పాతకాలం గుర్తుకొచ్చింది. పాతకాలం మళ్ళీ ఇంకా ఫ్యూచర్కి ఎట్లా యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్లీ మీరందరూ ఒకటి ఎన్ని రోజులు దాక్కున్నది నాకు అర్థమైతలేదు. ఎన్ని రోజుల నుంచి మళ్ళీ మీ క్లాస్ ఇన్నాలని నా ఆలోచన. నాగరాజు గారు నా ఇన్స్పిరేషన్ చూడండి. రవి గారు ఉన్నారు ఇక్కడ. రవి గారు ఎంత సైలెంట్ కనపడ్డారు మొన్న. ఆయన ఇచ్చిన బాడీ లాంగ్వేజ్ చూసిన తర్వాత నాకు చెప్పాను, ఆ రోజు కూడా చెప్పాను రవి గారికి. ఇలాగా అందరూ కూడా అంత చూడండి, 2వ రూపాన్ని చూస్తున్నారు. నేను కూడా ట్రై చేద్దాం, ట్రై చేసాను, ఏమీ లేదు. రాజ్ కుమార్ గారు ఉన్నారు, వాయిస్ ఇస్ ఎక్సలెంట్. నాగరాజు సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నాగరాజు సార్ మీరు కూడా మీ లెసన్ కూడా మేము వినాలనుకుంటున్నాము సార్ గారు. ఓకే, డెఫినెట్లీ సార్. ఇంకోటి సార్, థ్యాంక్ యూ సార్. నాకైతే సార్ మీ పర్సనల్ గా కలవాలనుండి, పర్సనల్ టాక్ చేయాలనుండి, మీ నెంబర్ పంపగలరా? ఓకే ఓకే, చూద్దాం. తర్వాత మనం అందరూ గ్రూప్ లో ఉంటాం కాబట్టి ఎప్పుడైనా కలిసికొచ్చండి. తప్పకుండా సార్, తప్పకుండా సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ తీసుకొని మనము సెషన్ క్లోజ్ చేద్దాం సార్. సార్ నరేష్ గారు ఒకసారి మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. నేను ఒక 5 నిమిషాలు చేస్తూ ఉంటాను. 5 మినిట్స్ ప్లీజ్. సార్ నెక్స్ట్ చూడండి సార్. సార్ 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 ఓకే సార్. నెక్స్ట్ పూల శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ శ్రీశైలం గారు కూడా ఉన్నారు సార్, వచ్చారా సార్? నమస్తే సార్, శ్రీశైలం గారు ఇద్దాం సార్. సార్ సార్ శ్రీనివాస్ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడతారా? లేదా సార్? సరే సార్. నెక్స్ట్ వెంకన్న గారు ఒక్కసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మీరు కాగానే నెక్స్ట్ ఇక శ్రీశాంత్ సార్ కి ఇచ్చేసి మనం సెషన్ క్లోజ్ చేద్దాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇది చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్, సూర్యనారాయణ గారు చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. యాక్చువల్లీ నేను కూడా టీచింగ్ ఫీల్డ్ లో ఉంటాను అన్నట్టు. అయితే చాలా మంది సార్ మార్నింగ్ అవర్స్ లో చదవాలి, ప్రిపేర్ అవ్వాలి, ఏదైనా ఉన్నా మన రివిజన్ చేసుకోవాలన్నా మార్నింగ్ అవర్స్ లో చదవాలంటున్నారు కదా సార్. అది చాలా మంది ఎలా అంటున్నారంటే, మేము ప్రిపేర్ అవుదామని మార్నింగ్ లేస్తున్నాము కానీ బాడీ ఎంతగా సహకరించగా మళ్ళీ పడుకోవాల్సి వస్తుంది, అంటే మళ్ళీ నిద్ర వాకులో ఉంటాం కదా అనేది చెప్తున్నారు సార్. అది దాని ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఇస్తాను సార్ నేను. చూడండి, నేను చదువుకున్నప్పుడు మా పేరెంట్స్ చెప్పేవారు నన్ను, మీరు 8 గంటలకే 9 గంటలకే పడుకో భోజనం చేశాను. అప్పుడు అలా పడుకునేవాళ్ళం కాబట్టి పొద్దుట 5 గంటలు వేసి మనం 4 గంటలు వేసి చదివేవాళ్ళండి. మీరు ఇప్పుడు వాస్తవంగా చెప్పండి, మన పెద్దవాళ్ళు బాధ్యతలో ఎన్నింటి పడుకుంటున్నామండి మనం? మనం పడుకునేది 11, 12, ఆ భోజనం చేసేది కూడా మనం 10:30 తర్వాత చేస్తున్నాం. హెవీ లోడ్ టు లివర్, ఆ లివర్ ఎఫెక్ట్ చూడండి. లివర్ యూనో సెల్స్ క్రియేట్ చేసుకుని స్థాయిని కోల్పోతుంది. ఇక్కడ ఇవన్నీ కూడా మెమరీ మీద పడతాయండి. ఇవన్నీ కూడా మీరు 2 దాకా చదివినప్పుడు పొద్దుట దాన్ని రీకాల్ చేసుకోలేరు. ఇవన్నీ కూడా చూడండి, ఇది ఎక్కడ తేడా వస్తుందంటే అర్లీగా పడుకుంటే అండి, మీరు అర్లీగా లెగ్గలరండి, మీ ఎక్కడ కూడా ప్రాబ్లం ఉంటుంది. ఓన్లీ పెద్దవాళ్ళతోనే ప్రాబ్లం ఉంది. చిన్నపిల్లలు చూడండి, 9 గంటలకే పడుకుంటారు. పిల్లలు వదిలేద్దాం, మన చిన్నప్పుడు చూడండి మీరు అర్లీగా పడుకునేవారు, అర్లీగా లేచేవారు. సో మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు అర్లీగా పడుకోవడం ట్రై చేయండి, అద్భుతాలు మీరు క్రియేట్ చేయగలరండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో సార్ చెప్పిన దాన్ని బట్టి మనకు ఏంటంటే సార్, మీరు కరెక్ట్గా ముందు తొందరగా పడుకొని తొందరగా లేస్తే మన మార్పు గమనించవచ్చు సార్. ఎందుకనంటే దీనికి ఎగ్జాంపుల్ నాది, నేనే ఈ మధ్య కాలంలో గమనించింది. నేను చెప్తాను సార్ ఒక పాయింట్. నేను యాక్చువల్లీ నాకు కూడా నైట్ లేట్గా చదవడం అలవాటు సార్, 1, 2, 3, 4 వరకు కూడా చదువుతాను. కానీ ఈ మధ్య కాలంలో నాకు
అవసరాల దృష్ట్యా తొందరగా 8-9 కి మా పిల్లలతో పాటు పడుకోవడం స్టార్ట్ చేశాను. నాకు అనుకోకుండానే 3:00 మెలకు వచ్చేస్తుంది. అప్పటి నుండి ఎంత యాక్టివ్ ఉంటున్నానంటే అసలు డబుల్ పని చేయొచ్చు సార్. మనం ఈ నైట్లో ఎక్కువ చదువుతాము, మాకు ఇంట్రెస్ట్ అనేది మనది మనము ఒక ఫోబియా లాగా అలవర్చుకోవడమే తప్ప మనం కొంచెం మనకు తెలుసు కదా సార్, 21 రోజులు ప్రాక్టీస్ చేస్తే అన్ని కంట్రోల్కి వస్తాయి సార్. ఇంకొకరు కూడా ఒక క్వశ్చన్ అడిగారు ఏకాగ్రత అని. సార్ ఏం లేదు సార్, ఫోకస్ సార్, మనకు పట్టింపు ఉండాలి సార్. 1 కోటి రూపాయలు ఇస్తే రేపు పొద్దున రాత్రి 12 గంటల 1 గంట 35 నిమిషాల 33 సెకండ్లకు 1 కోటి రూపాయలు ఇస్తే కలవమంటే కలవమా సార్? 100% కలుస్తాం సార్. ఎంత దూరమైన వెళ్ళి కలుస్తాం సార్. అంటే ఎందుకు ఏకాగ్రత, ఏకాగ్రత ఉంటే కాన్సన్ట్రేషన్ కలగకపోవడం సమస్య లేదు సార్. సారు అదే పాయింట్తో లెసన్ మొదలుపెట్టారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ఎక్స్ప్లెనేషన్ కూడా వండర్ఫుల్ సార్. సూర్య సార్, సార్ శ్రీశైలం సార్ ఉన్నారా సార్? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్, నేను చూస్తున్నాను కానీ కనిపించట్లేదు. దయచేసి సో మిత్రులారా మనం సెషన్ క్లోజ్ చేద్దాం. దయచేసి ఇంకొక ఒకరిద్దరు హ్యాండ్ రైజ్ చేశారు కానీ, సో ఇప్పుడు ఏవి సార్ గారు వస్తారు మనకు తొందరగా నెక్స్ట్ సెషన్ ఉంటుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాం. సో మీకు అన్న క్వశ్చన్స్ ఉంటే వాయిస్ రూపంలో లేకపోతే వీడియో రూపంలో కంపల్సరీ మీ గ్రూప్లో పోస్ట్ చేయండి, అవి మనము సార్కి పంపిద్దాం, మళ్ళీ సార్ మనకు ఆన్సర్ చేస్తారు. సో ఆ రకంగా మనము మన డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. కంపల్సరీ మీరు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి మిత్రులారా. అసలు ఫీడ్బ్యాక్ చాలా వరకు తక్కువ వస్తున్నాయి. మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వడం వలన ఒకటి సార్, మనం ఫస్ట్ మనం ప్రపంచానికి ఏది ఇస్తామో అది మన దగ్గరకు వస్తుంది సార్. మనం ఒకరు మంచిగా చెప్పినప్పుడు మనం మెచ్చుకుంటే మనం కూడా ఎవరన్నా ఏ పని చేసినా కూడా మనల్ని మెచ్చుకుంటారు సార్. మనమే పక్కలోని మెచ్చుకోవడానికి నోరు రాకపోతే మనం ఏ పని చేసినా కూడా ఎదుటోళ్ళు కూడా మెచ్చుకోవడానికి అవకాశం ఉండదు సార్. మెచ్చుకో, మంచి చేసినప్పుడు మెచ్చుకోండి. ఒకవేళ మంచి చెప్పకపోతే సార్ మీరు మంచి చెప్పలేదని చెప్పండి సార్, ఎందుకంటే మళ్ళీ సార్ మార్చుకొని ఈసారి కాదు ఏ సార్ అయినా సరే మార్చుకొని మళ్ళీ మంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. సో దయచేసి అన్నిదా భావించకుండా మీరు అందరూ ఈ విషయాన్ని పాటిస్తారని, కంపల్సరీ మీ యొక్క గ్రూపులలో ఫీడ్బ్యాక్ ఇస్తారని, అలాగే అసైన్మెంట్స్ కూడా తప్పకుండా చేసి మీరు కూడా చూడండి. ఇప్పుడు సూర్య సార్ మా తర్వాత బ్యాచ్ అనుకుంటా, చూడండి అసలు నేను సార్ని ఇంత హైలైట్గా మెచ్చుకున్నానంటే ఒకసారి చూడండి. సార్ దగ్గర సత్తు ఉంది కాబట్టి మెచ్చుకున్నాం మిత్రులారా. మీలో కూడా గొప్ప గొప్ప స్పీకర్స్ ఉన్నారు, మీరు కొంచెం ఫోకస్ చేయండి అంతే, అంతకంటే ఎక్కువ లేదు. సో దయచేసి అందరు అర్థం చేసుకుని అసైన్మెంట్లు చేస్తారని, గొప్ప స్పీకర్లుగా ఎదుగుతారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సార్ ఒక్కసారి సూర్యనారాయణ సార్ మీరు ఒక్కసారి మీ యొక్క ఆఖరు 2 పదాలు చెప్తారని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. ఆ తర్వాత సెషన్ క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ టు ద ఆడియన్స్. నా వయసు కంటే పెద్దోళ్ళు ఉన్నారు, తెలివైనోళ్ళు ఉన్నారు, కానీ చిన్నపిల్లల మీరు ఎన్ని విధానం నాకు నచ్చింది, దానివల్ల నేను ఎక్కువగా చెప్పగలిగాను. ఫస్ట్ థ్యాంక్స్ మీరండి సక్సెస్ అవడానికి. నేను చెప్పేది ఏంటంటే మీరు మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ఒక కాగితం మీద రాసి పెట్టుకోండి మీరు ఏమనుకున్నారు, సీక్రెట్ గా మీరే చదువుకోండి, అదే అర్థం దగ్గర పెట్టుకోండి. ఎక్కడైనా మీరు ఏదైతే అనుకున్నారో లా ఆఫ్ అట్రాక్షన్ తీరు పనిచేస్తుందండి, చాలా వరల్డ్ వైడ్ ప్రూవ్ అయింది. మీరు ఏది కావాలనుకుంటున్నారో రాసుకోండి, డైలీ దాన్ని చూడండి, మీకు తెలియకుండానే మీ పార్ట్నర్ అయి ఉంటుంది అది 1 సంవత్సరం తర్వాత. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది, మీరు మంచి విషయాలు రాసుకోండి, డైలీ చదవండి, మననం చేసుకోండి, బిలీవ్ దాట్ యుర్ గ్రేట్, యుర్ యునిక్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు వక్త అయినటువంటి వీర వెంకట సూర్యనారాయణ సార్ గారికి, అలాగే వారి గురుగారు అయినటువంటి చిన్నబాబు సార్ గారికి, అలాగే మెంటర్స్ అందరికీ, ఈరోజు వారి గురించి మన సూర్యనారాయణ సార్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చినటువంటి శ్రీపద్ సార్ గారికి, అలాగే మాకు తోడుగా ఈరోజు వచ్చినటువంటి మెంటర్స్ అండ్ ఫెసిలిటేటర్స్, ఈ యొక్క సెషన్లో ఉన్నటువంటి అందరికీ పేరు పేరున చంద్రశేఖర్ సార్ అండ్ సుజాత మేడం అండ్ ఆంజనేయచారి సార్ అండ్ శ్రీపాద్ సార్ అండ్ మిగతా అందరూ పేరు పేరున అందరికీ ధన్యవాదాలండి. అలాగే పార్టిసిపేట్స్ అందరికి కూడా మరొక్కసారి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చి మీ ముందు మేము ఈ లెసన్ని, స్టడీ స్కిల్స్ అండ్ కెరియర్ గైడెన్స్ లెసన్ని మీ ముందు ఉంచడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ప్రత్యేక వందనాలు తెలుపుకుంటూ, సో ఇంతటితో ఈ సెషన్ ముగిస్తున్నాం. 10 సెకండ్స్ సార్, మై స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీధర్ గారు ఫర్ గైడింగ్ అండ్ ఏవి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మై చిన్నబాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మనం సెషన్ క్లోజ్ చేసుకుందాం. దానికంటే ముందు, మనం క్లోజ్ చేయడానికంటే ముందు అందరికి ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. మన నినాదం తెలుసు కదా సార్ ఏంటి? జై హింద్ జై భారత్ వందే మాతరం, జై హింద్ జై భారత్ వందే మాతరం, జై భారత్ వందే మాతరం, జై భారత్ వందే మాతరం, జై హింద్ జై భారత్ వందే మాతరం, జై జవాన్ జై కిసాన్.